ఆర్ణవం ఖితీంద్ర ప్రవణం వందేరణ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథజామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యోనిత్యమచ్యుతపదాంబుజుగ్మరుక్మం వ్యామోహత సతితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతో సతయేక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితాయస్తనయానుభూతిః సర్వంగిదే హృదయమేన మదం భజానా ఆత్యస్య నః కులపతేర్ముకుడాభిరామం శ్రీమత్తదంఘ్రియుగణం ప్రణమామి భూషణా భూతం సరస్య మహదాంబయభట్టనాథ శ్రీభక్తిసార గుణశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రేణు పరకాలయతీంద్ర విశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం పితామహస్యాపి పితామహాయ ప్రాచేత సాదేశ ఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైల పూర్ణాయ నమో నమస్తాత్ ఆచార్యానస్మదీయానపి పరమగురూన్ సర్వమాచార్యవర్గం శ్రీమద్రామానుజాఖ్యం మునిమఖిల జనోద్ధారణాయావతీర్ణం పూర్ణార్యం యామునేయం మునివరమతతో రామరాజీవనేత్రౌ వందే నాథం మునీంద్రం వకులధర శమూనాథలక్ష్మీ ముకుందాన్ అస్మద్గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్విరదవక్రాద్యాపారిషద్యా పరిశతం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకుడు ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాసమహే అభంగురకలాదాన స్థూలలక్షత్వమీషే తుంగాయ మహసే తస్మై గురంగాయభ్యే నమః. పూజంతం రామరామే మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం వాల్మీకేర నృసింహస్య కవితావచారిణః శృణ్వన్ రామకథానాథం కోనయాతి పరాంగతిం యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అచ్యుతస్థం మునిం వందే ప్రాచేత సకల్మషం గోష్పదీకృతవారాశిం శకీకృతరాక్షసం రామాయణ మహాభారతం వందే నిరాత్మజం అంజనానందనం వేదం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం ఆనుషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృత దృశగ్రీవం ఆంజనేయం నమామ్యహం మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ఆత్మజం వాదరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింహో శరీరం సలీనం శోకబంధీంద్రకాత్మజాయాః ఆదాయ మే నేవత్వాహలంకాం మామితం ప్రాంజలినాంజనేయం ఆంజనేయమతిపాటలారణం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసినం భావయామి పునవారణందనం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్నమత రాక్షసాంతకం వేదవేద్యే వరే పుంసీ జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీ సాక్షాత్ చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం శృణ్వన్ రామాయణం భక్త్యాయ పాదం పదమేవ వా చయాది బ్రహ్మణ స్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. వాల్మీకిగిరి సంభూతా రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది శ్లోకసార సమాకీర్ణం సర్గకందోల సంకులం కాండగ్రాహ మహావీరం వందే రామాయణార్ణవం యః కర్ణాంజలి సంపుటేరహరః సమ్యక్ విభక్త్యాదరాత్. వాల్మీకే రతనారణ్య గణితం రామాయణాఖ్యం వధూ జన్మవ్యాధి జరాత్పత్తివరణైరత్యముఖశోభద్రవం సంసారం సమిహాయ గచ్చతి మాన్ విష్ణోపదం శాశ్వతం తదుపగత సమాస సంధియోగం సమమధురో పడతార్థవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశశరథశ్చవదం విశామయధ్వం శ్రీరాఘవం దశరథాత్మజమం ప్రమేయం సీతాపతిం రఘుకులాంబర్యరత్నదీపం ఆజాద్వాహు అరవిందకలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురగురుమతలే హైవే మహామండపే మధ్యే పుష్పకమాసనే నృగజే వీరాసనే సుశ్చితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరిభృతం రామం భజే శ్యామలం. వామాం కశ్చిద జానకిం పరిలసత్కోదండ దండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుబలే శంఖం శరం దక్షిణే ఉద్ధారజలజాపుత్రయనం భద్రాద్రి బుద్ధిస్థితం కేయూరాదిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆపదానుపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
ధర్మాత్మా సత్యసంధశ్చ రామోదాశరథగిరి పౌరుషేచా ప్రతిత్వసత్సరేకం దేహిరావణి తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం శారదం పరిపక్షా వాల్మీకిని పరిపుంగమం మానిషాద ప్రతిష్టాంతో భగవత్ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ విధునాదేకం వధీ తామమోహితం ధ్యాయే భద్రాద్రి వైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్ర ధనుర్బాణధరం సౌమిత్రి సేవితం శ్రీరామాయ నమః శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధువులారా, రామచంద్ర ప్రభు అవతరించినటువంటి విళంబి రామ సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీరామనవమి బ్రహ్మోత్సవములు కాగానే చైత్ర బహుళంలో ప్రారంభించినటువంటి ఈ రామాయణ ప్రవచన లహరిలో మనం బాలకాండను ముగించుకుని అయోధ్యాకాండలోకి ప్రవేశించి రాముని యొక్క పట్టాభిషేక సన్నాహాన్ని కొద్దిగా తెలుసుకుని దానికి కలిగే ఆటంకాన్ని తెలుసుకుంటాం. సత్యము ధర్మము అని రెండు అంశములు. సత్యం ఎప్పుడూ మారకుండా ఉంటుంది. ధర్మము దేశాన్ని, కాలాన్ని, పాత్రతను, వయస్సును, లింగాన్ని పట్టి కూడా మారుతుంది. కాబట్టి ధర్మం మారుతుంది, సత్యం మారదు. ఇక్కడ దశరథునికి కలిగినటువంటి గొప్ప ఆటంకం సత్యధర్మాల విషయంలో తనకి ఉండేటువంటి ఒక పెద్ద ఒక సందేహ స్థితి అది, ఆందోళన స్థితి ఏర్పడింది. సత్యం ప్రకారంగా చూస్తే తాను కైకేయికి పుట్టినటువంటి కుమారునికే పట్టాభిషేకం చేస్తానని వాగ్దానం చేసుకుని వివాహాన్ని చేసుకున్నాడు. ధర్మాన్ని ప్రకారంగా చూస్తే కలిగిన సంతానము యొక్క క్రమాన్ని బట్టి కానీ, ప్రజల యొక్క అభిప్రాయాన్ని బట్టి కానీ రాముడికి చేయడం కరెక్ట్, అదే సబబు అనిపించింది అసలు. కాబట్టి సత్యాన్ని పక్కన పెడదాం, ధర్మాన్ని ఆచరిద్దాం, ధర్మాన్ని ఆదరిద్దాం అనుకుని సత్యాన్ని కొంచెం పక్కన పెట్టి సత్యాన్ని మరుగున పరుస్తున్నట్టుగా ధర్మాన్ని ఆశ్రయించిన వాడయ్యాడు దశరథుడు. కానీ కైకేయి ధర్మాన్ని పక్కన పెట్టి సత్యాన్ని పట్టుకుని కూర్చు. ఈ రెండూ ఫలించాయా లేదా అనేది వీళ్ళ యొక్క సంవాదం వల్ల గుర్తొచ్చింది. కైకేయి యొక్క అభిప్రాయం ప్రకారంగా, మానసికమైన అభిప్రాయమైన రాముడికే పట్టాభిషేకం చేయడం తగునని తనకి తెలుసు. జ్యేష్ఠుడు, ధర్మజ్యేష్ఠుడు దశరథుడు చెప్పాడు. దశరథుని యొక్క మాటల్లో ఈ ధర్మాధర్మ విచక్షణ తాను కూడా తెలుసుకుంది. తను కూడా కాస్త తెలిసినటువంటి ఒక మహిళాభతల్లే. జ్ఞానము ఉన్నది, రాజనీతిజ్ఞత ఉన్నది, ఇవన్నీ తెలిసిన కానీ ఆవిడ మాటల్లో మనకు తెలుసు. ముందు ముందు మాటల్లో ఆవిడకి ఎంత రాజనీతిజ్ఞత ఉన్నదో తెలుసు. కాబట్టి దశరథుడు సూచనప్రాయంగా చెప్పిన దాంట్లో ఉండేదాన్ని గ్రహించి ధర్మాన్ని పక్కన పెట్టేద్దాం, నాకు సత్యాన్ని పట్టుకు తీరతా అని సత్యాన్ని పట్టుకుని దెబ్బలాడేవారు ఒకరు, ధర్మాన్ని ఆశ్రయించి బతికిలాడుకునేవారు ఒకరుగా వీళ్ళిద్దరూ మనకు కనిపిస్తారు. వీరిద్దరూ విజయవంతమయ్యారా అంటే ఇద్దరూ కూడా విఫలమైనట్టే కనిపిస్తుంది. కాబట్టి సత్యము లేని ధర్మాచరణ పనికిరాదు, ధర్మం యొక్క ఆచరణ లేని సత్య పరిష్కృతము పనికిరాదు అని పెద్దలు తెలుస్తారు. సత్యుని రామచంద్ర ప్రభువుని వర్ణిస్తున్న అయోధ్యాకాండ ప్రారంభంలో సత్యధర్మ పరాయణ అని అంటారు. అంటే సత్యాన్ని జాగ్రత్తగా కాపాడగలడు, సత్యానికి అనుకూలంగా ధర్మాన్ని మరల్చుకుని ధర్మాన్ని ఆచరించగలిగినటువంటి సమర్థుడు రాముడు అని చెప్తారు. ఈ సత్యధర్మ పరాయణత్వంలో రాముడు భిన్నగా మనకు కనిపిస్తాడు రామాయణంలో. అందరూ కూడా సత్యాన్ని ఆశ్రయించి ఓడిపోయిన వారు కొందరు, ధర్మాన్ని పట్టుకుని ఆచరించలేకపోయిన వారు కొందరైతే, రాముడు సత్యాన్ని ధర్మాన్ని సమానస్కంధంగా నడిపి విజయుడైనట్టుగా మనకు రామాయణం ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు సత్యాన్నే పట్టుకోవాలి, ఇంకా ధర్మాన్ని కనుక ఆశ్రయిస్తే దశరథుని చెప్పినట్టే వినాలి అనుకుని కైకేయి నాకు ధర్మాన్ని పక్కన పెట్టేవయ్యా, సత్యం మీద నిలబడు, నువ్వు మాటిచ్చావు కదా అదే నాకు చాలు, నాకు ధర్మమా ఇది, ధర్మమా ఇది, ప్రజాభిప్రాయమా ఇది, ధర్మ జ్యేష్ఠత్వమా, నాకు మేము ఒక్కర్లా అంటూ మాట్లాడుతూ, అందుకనే ఇక్కడ వాల్మీకి చెప్తూ అంటాడు, ప్రత్యువాచ అథ కైకేయి రౌద్ర రౌద్రతరం వచః. 12వ సర్గలో 38వ సర్గ శ్లోకం నుంచి మనం చెప్పుకోవాలి. నిన్న పెద్ద సర్గ కావడంతో సగంలో మనం ఆపవలసి వచ్చింది. 38వ శ్లోకంలో తారడం రౌద్ర రౌద్రతరం వచః, చాలా రౌద్ర
అవతారాన్ని ఎత్తినట్లుగా ఉన్న కైకేయి మరింత రౌద్రతరంగా మాట్లాడుతుంది. అంటోంది, ఎది దత్వా వరౌ రాజన్ పునఃప్రత్య ప్రత్యనుతప్యసే ధార్మికత్వం కథం వీర పృథివ్యాన్ కథయిష్యసి. ఈ శ్లోకంలోనే ఆవిడకి అర్థమైందా లేదా తెలుసుకో. ఆవిడ అంటోంది, ఎది దత్వా, నాకు రెండు వరాలు ఇచ్చు, రెండు వరాలు నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తానని వాగ్దానం కూడా చేశావు. సత్యం ధర్మం నాకెందుకు, నాకు వరాలు ఇస్తాను ఇచ్చేయండి కాబట్టి అది కదా. పునఃప్రత్యను తప్యసే, మళ్ళీ అయ్యో అనవసరంగా వరాలు ఇచ్చానే ఇప్పుడు ఇవ్వాలా వద్దా అనేటువంటి ఈ తపన అనేది కరెక్ట్ కాదు కదా. ప్రత్యు ధార్మికత్వం కథం వీర, నువ్వు ప్రధాన ధర్మము ధర్మము అంటున్నావే, ఇది ధర్మం ఎట్లా ఉంటున్నాయా? నువ్వు ఏవో కొత్త ధర్మాలు చెప్తున్నావు నాకు, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం కూడా అధర్మం కదా. ధార్మికత్వం కథం వీర పృథివ్యాన్ కథయిష్యసి, పెద్ద కబుర్లు చెప్తున్నావేమి అన్నట్టుగా మాట్లాడింది. ఈ లోకంలో పిచ్చి కబుర్లు చెప్తున్నావు కథయిష్యసి, ఈ కథలు చెప్పడానికా అని కొంచెం కోపంగా మాట్లాడుతూ, యదా సమేతా బహవః క్షయారాజ ఋషయః సహ కథయిష్యంతి ధర్మజ్ఞ తత్ర కిం ప్రతివక్ష్యసి. నీ పూర్వులైన రాజులంతా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? ధర్మం అని చెప్తావా? ఆడిన మాట తప్పి ధర్మాన్ని పాటించాలని చెప్తావా? ఏం చెప్పడానికి అవకాశం లేదు కదా. బహవహ త్వయా రాజ విషయ కథయిష్యంతి కిం, ఏం వాళ్ళకి సమాధానం చెప్తావు? యస్యా ప్రసాదే జీవామి యా చ మాం అభ్యపాలయత్ తస్యా కృతం మయా మిథ్యా కైకేయ్యా ఇది వక్ష్యసి. కైకేయి బతిమిలాడిందండి, కైకేయి గొడవ పడలేక కైకేయి పోరు పడలేక ఏదో ఇచ్చేశాను అని చెప్తావా? అలా చెప్పొచ్చునా? అంటే ఇంకా నీ వల్లే ఇదంతా జరుగుతోంది, నా మీద తోసేస్తావేమో, నా మీద తోయడానికి వీల్లేదు, నీ ఎందే ఇది ఆచరించవలసినటువంటి బాధ్యత నీకున్నది అని గుర్తు చేసుకు. కిల్బిషత్వం నరేంద్రాణాం కరిష్యసి నరాధిప యోదత్వా వరవద్దీవ పునరన్యాని భాషసే. నీ పూర్వరాజులందరికీ కిల్బిషత్వాన్ని పాపాన్ని అంటగట్టేటట్టుగా నువ్వు తయారవుతున్నావు. నువ్వు ధర్మాచరణ అనే పేరుతో సత్యాన్ని పక్కన పెట్టి నీ పూర్వులందరికీ పాపాన్ని కలిగించుకున్నావయ్యా, కాబట్టి యో దత్వా వరమతి, నాకు నువ్వు వరం ఇచ్చావు, తీసుకో, ఏది అడిగితే అది ఇస్తా, ఇది సార్ కదా నేను అడగడానికి నువ్వు ఇవ్వడానికి, కాబట్టి అదే నువ్వు తేరుతూ పునరన్యాని భాషసే. మళ్ళీ ఇంకా కొత్త మాటలు మాట్లాడతావేమయ్యా, కాబట్టి పనికిరాదు. శైభ్య శేనకపోతి ఏ స్వమాం సంపక్షినో దదో అలర్కశ్చక్షుషీ దత్వా జగామగతి ఉత్తమం. ఒక శ్లోకంలో రెండు కథలు చెప్పి, ఈ రెండు కూడా ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి మహారాజుల కథలు. వీళ్ళిద్దరూ చాలా గొప్ప రాజు, ఒక శిబి చక్రవర్తి ఒక ఆయన, అలర్కుడు అనే రాజు ఒక ఆయన. వీళ్ళిద్దరూ చాలా గొప్పవాళ్ళయ్యా. వీళ్ళిద్దరిలో నీకు శిబి చక్రవర్తి కథ బాగా ప్రసిద్ధంగా తెలిసిన కథే, క్లుప్తంగా చెప్పుకుందాం. శైభ్యుడుగా పిలువబడేటువంటి శిబి చక్రవర్తి చాలా గొప్ప ధార్మికుడైన రాజు, ఎవరేమడిగితే అది దానం చేసేంత గొప్ప దానవీరుడు అని పేరు పొందినాడు. దానవీర అని పేరు శివుకి, దానవీరుడు అంటే దానవులో ఇతని కంటే గొప్పగా దానం చేయగలిగినవాడు ఆ కాలాన్ని తినేరు, తర్వాత ఎంతో మంది అవతరించవచ్చుగాక. అంటే దానవీరుడు అని పేరు శివుకి. అలాంటి శివ చక్రవర్తి ఒకనాడు ఏమాత్రం దానం విషయంలో వెనకాడని వాడని తెలిసి అతన్ని పరీక్షించదలిచినటువంటి ఇంద్రుడు అగ్ని కూడా ఒక డేగా పావురాల రూపంలో బయలుదేరుతాయి. ఇంద్రుడు డేగగాయి, అగ్ని పావురంగాయి బయలుదేరుతుంది. పావురాన్ని తినే డేగలాగా తను వెంబడిస్తూ ఉంటే ఆ పావురం వచ్చి తిరిగి తిరిగి భయంతో తిరుగుతున్నట్లుగా, డేగనని చంపేస్తోంది బాబోయ్ అని తిరుగుతున్నట్లుగా వచ్చి శిబి చక్రవర్తి యొక్క తొడ మీద వాళ్ళు శరణు శరణు అంటుంది. నీకు శరణు ఇచ్చే నీకేం నీకేం భయం లేదమ్మా అన్నాడు. ఇంకొక డేగ వచ్చి డేగ మాట్లాడింది, ఈ కపోతము మాట్లాడుతుంది, నాకు ఆహారంగా దేవతలంతా ఇచ్చారయ్యా, నువ్వు దాన్ని శరణ ఇవ్వడానికి నీవెవడివి, అది నా ఆహారాన్ని తీసుకుంటే తప్పు అవుతుంది కదా అన్నాడు. నీకు తగినంత ఆహారం నేను ఇస్తా అన్నాడు. కాదు కాదు, ఆ పావురం ఎక్కడ వారిందో అక్కడ మాంసం నాకు ఇవ్వగలవా, తొడ మీద వారింది కదా నీ మాంసం, నాకు కపోతాన్ని కాపాడుతాను కదా వాగ్దానం చేసావు కదా, నీ తొడలోని మాంసం కోసి నాకు ఇవ్వ ఇచ్చాడు. ఇస్తే నాకు కపోతంతో తూచి, కపోతాన్ని ఒక త్రాసులో వేశాడు, మాంసాన్ని పెట్టాడు తూగల, అలా పూర్తిగా తనకు తానుగా ఆత్మార్పణ చేసుకుని త్రాసులో కూర్చుని డేగకి ఆహారం అవ్వడానికి సిద్ధపడ్డాడే నీ పూర్వపు రాజు.
ఇచ్చిన మాటకి కట్టుబడి కదా చేశాడు, అది నీకు గుర్తులేదా? నువ్వు చేసిన పని వల్ల నీ గొప్ప నీ పూర్వరాజులందరికీ ఆటంకం కలగదా అని ఒక కథ. ఒకనాడు ఒక బ్రాహ్మణు గుడ్డి వాడు, అంధుడైనటువంటి వాడు వచ్చాడు. అలస్పుడు అనేటువంటి రాజు పరిపాలిస్తుంటే అది కూడా దేవతల యొక్క ఒక స్థితిలో ఏర్పడింది. తర్వాత అది వేరే కథ కాబట్టి క్లుప్తంగా చెప్పుకుందాం. వచ్చాడు, వచ్చి నీకేం కావాలి అని అడిగాడు. బ్రాహ్మణ్ణి కదా, నాకు ఏదన్నా అడిగింది ఇస్తానంటే అడుగుతాను అన్నాడు. ఏం కావాలి? నాకు ఈ కళ్ళు లేవు, నీ కళ్ళు దానం చేయవా అని. అప్పటికప్పుడు తన కళ్ళు చూసి వైద్యుల ద్వారా అలర్కహ చక్షుషీ దత్వా జగామ గతిం ఉత్తమ. అలర్కహ చక్షుషీ దత్వ, ఇదే వాక్యాన్ని మళ్ళీ రామచంద్ర ప్రభు అరణ్యకాండలో కూడా చెప్తాడు ఈ మహారాజు గొప్పతనం. కాబట్టి అలర్కుడు తన రెండు కళ్ళు ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడు కదా. ఈ ఇద్దరు ఉన్నారు, తన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రాణాన్ని విడిచినవాడు శక్తుడు, మాట నిలబెట్టుకోవడం తనను ఇచ్చిన వాడు అలర్కుడు కదా. వీళ్ళిద్దరూ నీ రాజులై ఉండి వాళ్ళకి ఆటంకం కళంకం తేనిస్తావా అని అందా, కళంకం కలిగిస్తావా అని. సాగర సమయం కృత్వా నవేలామతి వర్తతే సమయం మా నృతంకార్షీ పూర్వం వృత్త మనుస్మరన్. సముద్రుడు చెలియలి కట్ట దాటకుండా అక్కడక్కడే గంభీరంగా ప్రవహిస్తున్నాడు తప్ప ఇచ్చిన మాటకు కట్టుబడి చెలియలకి అవతలే ఉండే సముద్రుడు నీ వంశంలో వాడు కాడా, నీ వంశం వాళ్ళ వల్ల ఏర్పడిన వాడు కాడా అని గుర్తు చేసి, ఇలాగా సత్యం ధర్మం పరిత్యజ్య రామం రాజ్యే అభిషిచ్య సహ కౌసల్య నిత్యం రంతుమిచ్చసి దుర్మతే అని చాలా దారుణంగా మాట. సత్యాన్ని విడిచిపెట్టావు, నీ మాటల్లో తెలుస్తోంది. నువ్వు ధర్మాన్ని కూడా విడిచిపెడుతున్నావు, అది నేను చెప్పినటువంటి సమాధానం వల్ల నీకు అర్థమై ఉండాలి. ఇప్పటికే నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చవలసిన బాధ్యత నీ మీద ఉన్నది కాబట్టి అది తప్పించుకుంటున్నావు. కాబట్టి సత్యాన్ని విడిచిపెట్టావు, ధర్మాన్ని విడిచిపెట్టావు, రామం రాజ్యే అభిషిచ్యచ నీకు అనుకున్నట్లుగా రాముడికి పట్టాభిషేకం చేసేసి సహ కౌసల్యయా నిత్యం రక్తమిచ్చేసి దుర్మతే మూర్ఖుడ కౌసల్యతో కులుగుదాం అనుకున్నావా అంత మహారాజును పట్టుకుని అంత మాట తెలిసి రంగానే బాధపడ్డాడు. భవత్వ ధర్మో ధర్మోవ, నువ్వు చెప్పేది నేను చెప్పేది ధర్మం కాదంటావేమో, అది ధర్మం కావచ్చు అధర్మం కావచ్చు నాకు అనవసరం అంతా కూడా. సత్యం వా, సత్యం కూడా కావచ్చు, ఏదివా అనృతం అబద్ధమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. యత్వయా సంశృతం వాక్యం తస్య నాస్తి వ్యతిక్రమ, నీవిచ్చిన మాట నిజం, నాకు ఇస్తానన్న మాట నిజం, ఈ రెండు నిజాలే కదా, కాబట్టి ఇది మాత్రమే నిజం, తక్కినవన్నీ నాకు అనవసరం. తను మాట్లాడే మాటల్లో సత్యానికి దూరమైందని తెలుసు, ధర్మాన్ని తప్పుతోందని తెలుసు, కాబట్టి ఇంకా సత్యము ధర్మము కూడా పక్కన పెట్టేసుకుని నాకిచ్చిన మాట అని ధర్మం గురించి మాట్లాడదు. ఇక్కడ మనం తెలుసుకోవలసింది దశరథుడు ధర్మం తప్పి ప్రవర్తించాడనే వారికి సమాధానంగా కైకేయి మాటల్లోనే తెలుసు. దశరథుని యొక్క ఆలోచన కానీ రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నటువంటి సంకల్పం కానీ ఏమాత్రం సత్యదూరము కాదు, ధర్మబద్ధమే అని తెలియదు. కారణం అది కాకపోతే కైకేయి ఇది ధర్మం, ధర్మాన్ని తప్పుతున్నావు అంటూ మాట్లాడవలసి వచ్చే అని ఇక్కడ అంటోంది. సత్యాన్ని సత్యం కావచ్చు కాకపోవచ్చు, ధర్మం కావచ్చు కాకపోవచ్చు, ఇది అబద్ధమే కావచ్చు, కానీ నువ్వు నాకు ఇచ్చిన మాట నిజం కదా, మాటని పట్టి చెయ్యి అంతే, నాకు ధర్మం సత్యం తెలియదు అని సత్యధర్మాన్ని పక్కన పెట్టి తను పూర్తిగా తన వరం మీద ఆధారపడి ఉంది. కాబట్టి దశరథుని తప్పు లేదని గుర్తించాను. కైకేయి యొక్క మొండితనము తప్ప దశరథుని యొక్క ధర్మ వ్యతిక్రమణ ఇక్కడ జరగలేదు అనేది వ్యాఖ్యాతలు నిర్ణయించేది ఆ రకంగా తస్య నాస్తి వ్యతిక్రమ. కాబట్టి నాకు ఇచ్చిన మాటలు తప్పే అవకాశం లేదయ్యా, అహం హి విషమత్యైవ, మాట తప్పేస్తాడు. నువ్వెంత నీ బతుకెంత, అవతలవో కౌసల్యం ఉంది, సుమిత్ర ఉంది, నాకు ఎంతోమంది భార్యలు ఉన్నారు, మంచి కుమారుడు ఉన్నాడు, ప్రజలంతా నన్ను అభిమానిస్తున్నారు, నీ లెక్క ఎండిపో అవతలవో అంటాడేమో అని చివరికి ఇంకొక మాట తెలుసు. అంటే నాకు ఇచ్చిన మాట కూడా తప్పుతావేమో కానీ అహం హి అద్యైవ, ఇప్పుడే నీ కళ ముందే విషం తాగి చనిపోతా. నేను చివరికి అదే కదా పెద్ద ఉపాయం ఏమిటంటే నీ చనిపోతా అనే ఉపాయం. కాబట్టి అహం హి విషం అద్యైవ పీత్వా బహు తవాగ్రత, నీ కనుల ముందు చనిపోతానయ్యా, పశ్యతస్తే మరిష్యా, నువ్వు చూస్తుండగా ప్రాణాలని విడుస్తా. ఏం చేస్తే తెలుసిన రామోయ్యభిషిచ్యతే, భరతుడిని మర్చిపోయి
ఇక్కడి నుంచి భరతుడు ప్రస్తావన చేయదు. రాముడు కనుక ఉంటే, రాముడికి పట్టాభిషేకం చేస్తే, రాముడి దగ్గర కుర్చీలో కూర్చోబెడితే, ఇంతే మాట. అంటే తనకి భరతుడికి పట్టాభిషేకం చేయడం ధర్మం కాదని కూడా మనసుకి తెలిసింది అన్నమాట. ఇప్పుడు అంటోంది ఆవిడ, రామః యద్యభిషిచ్యతే, రామునికే కనుక నువ్వు పట్టాభిషేకం చేస్తే విషం తాగేస్తా. ఏకాహమత్పశ్యేయం, ఎందుకు తెలుసునా, ఒక్కరోజు కూడా రాజమాతగా కౌసల్యని నేను చూడలేను. కౌసల్య దగ్గర నమస్కారం చేస్తూ వంగి ఉండాల్సిన గతిని నేను ఊహించుకోలేకపోతున్నానయ్యా. ఇప్పటిదాకా కైకేయి యొక్క రాజ్యమే నడిచి, రాముడు పట్టాభిషిక్తుడైతే రాజమాత కౌసల్య అవుతుంది. కౌసల్య దగ్గర ఈ ఇద్దరు పట్టపురాణులు కూడా వంగి ఉండవలసిందే తప్ప మించి ఉండరా, ఈ ధర్మం కదా. కానీ ఒక్కరోజు కూడా కౌసల్య ముందు చేతులు కట్టుకుని నమస్కరిస్తూ ఉండే స్థితిని నేను ఊహించుకోలేకపోతున్నానని ఆవిడకు ఉండేటువంటి ఒక ఈగో ఇంత పని చేసింది అని చెప్పారు. అంటే కౌసల్య రాజమాత కావడం ఇష్టం లేని స్థితి ఏర్పడి, రాముని మీద ప్రేమే కదా, ఒక కౌసల్య అంటే కదా కొంచెం ఏదో ఈర్ష్య అసూయలు ఉన్నాయి కాబట్టి కౌసల్య రాజమాత కావడం నాకు అంగీకారం కాదు అనే మాట దగ్గరికి వచ్చింది. కాబట్టి ఏకాహమపి పశ్యేయం యద్యహం రామమాతరం అంజలిం ప్రతిగృంధంతి శ్రేయో నను గుర్తిర్మమ. ఒక్కరోజు రాజమాతగా కౌసల్యకి నమస్కారం చేయడం కంటే నేను చనిపోవడం మేలయ్యా, కాబట్టి సరిపోతాను. భరతేన ఆత్మనాచాహం శపేతే మనుజాధిప, నా మీద నా కుమారుడి మీద ఒట్టు వేసి చెప్తున్నా, ప్రమాణం చేసి చెప్తున్నా. యథా నాణ్యేన తుష్యేయం ఋతే రామ వివాసనాత్, రాముణ్ణి కనుక అడవికి పంపించకుండా నువ్వు నాకే వరం ఇచ్చినా నాకు అక్కర్లా. అంటే భరతునికి పట్టాభిషేకం చేసినా నాకు అక్కర్లా, ఏం చెయ్యాలి, రాముణ్ణి అడవికి పంపించాలంతే. ఈ మాట మీద ఆగిపోయి, ఈ మాట మీద ఆగి ఏతావగుప్త్వా ఇంతని వచనం కైకేయీ విరరామః అంటాడు వాళ్ళకి. అంటే ఎంత సత్యధర్మాల విచక్షణ తెలిసినదై, దశరథుని యొక్క అభిప్రాయాన్ని బాగా గమనించినదై, ఎక్కడ ఏదో మర్మం మీద కొడితే తప్ప తెలియదంటారే నాడి పట్టుకుని పిండినట్లుగా, రాముడు ఈ అయోధ్యలో ఉండడానికి వీల్లేదు, ఇది నాకు ఇచ్చిన మాటకి నువ్వు ఒకే వరం ఇస్తానంటే ఆ ఒక్క వరం నాకు, భరతునికి పట్టాభిషేకం కూడా అక్కర్లా. భరతేనా శపే ఆత్మనాచ, భరతుడు పక్కన పెట్టే, భరతునికి పట్టాభిషేకం చెయ్యాలా వద్దా అనేది పక్కన పెట్టే, నువ్వు రెండు వరాలు ఇస్తాన్నావు, ఒకటి నన్ను కోరుకోమన్నావు, ఒకటి అదనంగా ఇస్తాన్నావు. అదనంగా ఇచ్చిన వరంలోని రాముడి పట్టాభిషేకం, రాముడి వనవాసం కోరా కాబట్టి నేను దాన్ని విత్డ్రా చేసుకుంటాను అంటావేమో, ఒక్క వరం సార్ ఏది తెలిసిన రాముణ్ణి అయోధ్యలో వచ్చాను అది కోరు. అలా అని కైకేయీ విరరామః ఇంత తమాషాగా ఇంత లాజిక్గా మాట్లాడి, కైకేయి ఎంత బాగా మాట్లాడింది అని వాల్మీకి ఆశ్చర్యపోతారు. కైకేయి విరరామః మాట్లాడేసింది, మాట్లాడితే విన్నాడు. విలపంతంచ రాజానం ప్రతి వ్యాజహానస, ఈ మాట అనగానే బోర్న ఏడుస్తున్నాడు, ఒక పిల్లవాడు ఏడిచినట్టుగా ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే మళ్ళీ అతనికి ఇంకో సమాధానం చెప్పాలనేటువంటి అభిప్రాయం పెట్టుకోకుండా పక్కకి తిరిగేసింది. ఇంతే నా నిర్ణయము అని చెప్పింది. శ్రుత్వాతు రాజా కైకేయ్యా వృతం పరమ శోభన, వృతం ఒక్కటి, వృతే కాదు వృతం ఒక్కటి కోరు, ఏది పరమ శోభనం రామస్య వనేవాసం, రాముని యొక్క వనవాసం ఐశ్వర్యం భరతస్య చ. దశరథుని యొక్క తీరులో రాముడికి వనవాసం అంటే పట్టాభిషేకం భరతుడికే కదా, ఇంకా ఎంత బాగా అడిగిందో, ఎంత దుర్మార్గంగా అడిగింది, పరం అశోభనం ఏమాత్రం తగని కోరిక కోరింది ఈవిడ అనుకున్నాడు. నాభ్యభాషత కైకేయీ ముహూర్తం వ్యాకులేంద్రియ, ఒక ముహూర్త కాలం పాటు గుండె పిండేసినట్టుగా అయిపోయి, ప్రేక్షత నిమిషోదేవి ప్రియామ ప్రియవాదిని ఆవిడ చూస్తున్నాడు, చూస్తున్నాడు కానీ కళ్ళు అలాగ 45 నిమిషాల సేపు ముహూర్తం అంటే అంత ముహూర్తం అనే మాట అలాంటి అర్థాన్ని ఇస్తుంది. అంతసేపు చూస్తున్న ప్రియాం అప్రియవాదిని, చాలా ఇష్టరాదు ఇప్పటిదాకా, కానీ ఎంత ఎంత అప్రియంగా మాట్లాడుతోంది. తాగ్ని వజ్ర సమాం వాచం ఆకరణ్య హృదయ ప్రియ దుఃఖశోక మయీం ఘోర రాజాను సుఖితో భవతు, వజ్ర సమంగా ఉంది ఆవిడ చూస్తే, ఎక్కడ చెలింపు లేదు. పోనీ దీనంగా చూస్తేనే కరుగుతుందేమో అనుకుంటే కళ్ళకేసే చూస్తూ ఉంటే చూస్తోంది తప్ప వజ్ర కఠిన హృదయంలాగా ఉండిపోయి. ప్రియా అప్రియా
ప్రియామపి ప్రియారహాం అప్రియవాది, ప్రియంతో ఉన్నప్పటికి కూడా అప్రియవాదినిగా మాట్లాడుతుంది, దుఃఖమయంగా మాట్లాడుతూ, శోకమయంగా మాట్లాడుతూ, ఘోరమయంగా మాట్లాడుతూ మాట్లాడింది మనసులో దుఃఖాన్ని కలిగిస్తుంది, ఏడుపును ఆపలేకపోతుంది, కానీ ఘోరంగా తీవ్రంగా మాట్లాడే మాట కూడా తీవ్రంగా మాట్లాడుతుంది. ఒకసారి మనసంతా దుఃఖితం అయిపోయింది. సదేవ్యా వ్యవసాయంచ ఘోరంచ శపథం కృతం, శపించింది కదా, ఒక్కసారి శపించురా అంటే ప్రమాణం చేసి ఒట్టు పెట్టింది కదా, భరతుని మీద తన మీద ఒట్టు పెట్టింది, అలా ఘోరమైన శపథం చేసింది. ధ్యాత్వా రామా ఇతి నిశ్వస్య చిన్నస్తరు నిబాపతతు, ఒకసారి రామా అనుకున్నాడు, కింద చెట్టును గనక మొదల్లో కొడితే ఎలాగైతే కూలి కింద పడిపోతుందో అలా విరిగిన చెట్టు వలె కింద పడిపోయాడు. నష్టచిత్త యథోన్మత్త విపరీతో యథాతుర ప్రతేజా యథా సర్ప బభూవ జగతీపతి. నష్టచిత్త, మనస్సంతా కకావికలమై యథోన్మత్త, ఒక పిచ్చివాడిలా అయిపోయాడు. పిచ్చెక్కిన వాడి మనస్సు ఎలా అయితే పలుకుల విధాలుగా ఆలోచిస్తూ ఉంటుందో అలా అయిపోయాడు. విపరీతో యథాతుర, ఒక జబ్బు గనక విపరీత స్థాయికి చేరితే ఎలా అయిపోతాడో ఆ వ్యక్తి అలా అయిపోయాడు. ఒకసారి కృత తేజాహ, తన తేజస్సు అంతా నశించిపోయి. సర్ప యథ బభూవ జగతీపతి, ప్రారంభంలో చెప్పాడు వాల్మీకి, ఒక చుట్టూ మండలం గీసి ముగ్గు గీసి మధ్యలో పామును పెట్టి ఆడించినట్లుగా ఆడిస్తోంది అన్నాడు కదా, అలాంటి ఆట ముగిసి ఈ దశరథుడు ఒక పాములాగా నష్టతేజమైన అంటే మంత్రానికి లొంగిపోయిన పాములా అయిపోయాడు అని ఇక్కడ అక్కడ చెప్పినటువంటి వర్ణనకి ఇక్కడ ఫలితాన్ని చెప్తున్నాడు. అంటే పూర్తిగా లోబడిపోయాడు దశరథుడు. ఇంకా ఏం చేయడానికి, ధర్మ సత్యబద్ధత ఏర్పడి, ధర్మబద్ధత ఏర్పడి, ఇచ్చిన మాటకి తప్పనిసరైంది, పైగా ఒట్టు పెట్టింది, తను ఇచ్చిన మాట అట్లాగే ఉంది, ఒట్టు అలాగే ఉంది, సత్యము అలాగే ఉంది, ధర్మము అలాగే ఉంది, అంటే ఒక మాటకి కట్టుబడ్డ నిజాయితీ పరుల యొక్క స్థితి ఇట్లా ఉంది. మనమైతే మాట లేదు తుట లేదు అనుకుంటూ వదిలేస్తాం కదా, ఒక మాట ఇచ్చిన మాట మీద. ఒక రాజు మహారాజు కదా, ఒక భార్య కైకేయి, ఆ కైకేయిని పెద్దగా ఎక్కడికో అడవులు పాలు చేసో పుట్టింటికి పంపించేసో లేదా క్రోధాగారంలో పెట్టో లేక తలకాయ తీసేసో చేయొచ్చు, రాజు పెద్ద పనే కాదని. ఒక భార్య మాటకి అంత కట్టుబడి రాజు రాజ్యం మొత్తాన్ని తాకట్టు పెట్టవలసిన అవసరమేం లేదు. కానీ మన పెద్దలు అంటారు, ససత్య వచనాద్రాజ ధర్మ పాశేన సంయత. అది రాముడు దశరథుడు గొప్పతనం. దశరథుని యొక్క స్థితి అలాంటి, సత్యవచనాత్, తను ఇచ్చిన మాట సత్యం, ధర్మపాశేన, ధర్మము ఉన్నది, ధర్మపాశం చుట్టబడి దశరథుడు నిర్భిన్నుడైపోయాడు అని చెప్తారు ఒక రామాయణంలో. ఆ పద్ధతిలోనే ఒక విషసర్పము, ఒక మంచి తేజస్సు కలిగిన సర్పము లొంగిపోయినట్లుగా లొంగిపోయాడు. దీనయాతు గిరారాజ తిహోవాచ కైకయి, ఇంకా గట్టిగా మాట్లాడే స్థితి లేదు దశరథు దగ్గర. ఎందువల్లంటే ధర్మం అంతా ఆవిడ పక్షంగా వెళ్ళిపోయింది. అంటే మాట తీరులో ప్రధానమైనటువంటి ఒక ఫలవంతమైన మాట లేదా పవర్ఫుల్గా ఉండే మాట, ప్రభావవంతమైన మాట తన దగ్గర ఉంది కాబట్టి చాలా దీనంగా అంటున్నాడు. అనర్థం ఇమం అర్ధాభం కేణత్వం ఉపదర్శిత, అనర్థమైన అంశాన్ని ఇదే అర్థమని ఎంత బాగా నిరూపించావు కైకేయి, తప్పుని ఒప్పుగా ఎంత బాగా నిరూపిస్తున్నావు నువ్వు. కాబట్టి భూతోపహత చిత్తాదివ భ్రువంతి మాం నలజ్జసే, ఏదో ఒక ఆవేశం కలిగి మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు, నన్ను కూడా ధిక్కరించడానికి ఏమాత్రం సిగ్గుపడ్డం లేదు నువ్వు. నీకు నీకోసం ఎంత చేసి ఉంటాను, ఎవరినీ పట్టించుకోకుండా నీకోసం కదా ఈ రాజ్యంలో ఏది కావాలన్నా ఎలాంటి సౌఖ్యం కావాలన్నా నీకోసం కదా నేను ఎప్పుడదాకా తాపత్రయపడ్డా. అలాంటి నన్ను కూడా ఎవరూ లేని సమయం, మనం ఇద్దరమే ఉన్నాం, కానీ నన్ను కూడా ఎంత చులకనగా ఎంత నీచంగా భావిస్తున్నావు, మాం నలజ్జసి, నన్ను ఇలాంటి ఏమాత్రం సిగ్గుపడ్డం లేదు కదా. శీలం వ్యసనమే తత్తే నాభిజానామ్యహంపురా, ఇంత భయంకరమైన దానివని ఇంత దుశ్శీలమని ప్రదాక నేను అనుకోలేకపోయాను సుమా, నీ ప్రేమలో మోహంలో పడి. కాబట్టి బాలాయాహ స్వత్తు ఇదానీతే లక్ష్యే విపరీతవతు, నువ్వు చాలా ఏమాత్రం జ్ఞానము లేని దానివని బుద్ధి లేని దానివని ఇప్పుడు నాకు అర్థమవుతోంది. కుతో వాతే భయం జాతం యాత్మేవం విధం వరం
రాష్ట్రే భరతమాసీనం మునీషే రాఘవం అని. సో ఇప్పుడు కలిగిన భయం ఏమిటి? ఎలా కలిగింది భయం? మీరు రాముడికి పట్టాభిషేకం చేస్తే వచ్చేటువంటి నీకు ఉండే ఇబ్బంది, భరతుడికే చేయాలన్న పట్టుదల దేనికి నీకు అని మళ్ళీ ప్రేమగా అడుగుతున్నాడు బాబు, లాలిస్తున్నట్టుగా అడుగుతున్నాడు. విరమ ఏతేన భావేన త్వమేతేన అనృతేన వా ఇది భర్తు ప్రియం కార్యం లోకస్య భరతస్య చ. విరమ, విడిచిపెట్టేది, ఇప్పటికైనా నీ పట్టుదల విడిచిపెట్టు, అంటే నీ పట్టుదల తప్ప ధర్మం కాదు అని గుర్తు, కేవలం నువ్వు వండితనాన్ని పాటిస్తున్నావు. విరమ, విడిచిపెట్టేయి. ఎలాగా? ఏతేన భావేన, ఈ భావము నుండి నువ్వు విడుదల కాదు. ఏతేన అనుమతే, ఇది అబద్ధం కో, నువ్వు చెప్పవలసిన మాట ఏమాత్రం ఇది కాదు. కాబట్టి ఇది భర్తు ప్రియం కార్యం, నీ భర్తకి నువ్వు ఏదైనా ఒక మేలు చెయ్యాలనుకున్నా, ఈ రాజ్యానికి మేలు చెయ్యాలనుకున్నా, నీ భరతుడికి మేలు చెయ్యాలనుకున్నా కూడా నువ్వు ఈ మొండి ధనాన్ని విడిచిపెట్టవలసినది అని దుశంసే వినవా. చూస్తుంటే ఆవిడలో చరణం లేదు, ఎలాంటి కవళిక మారడంలా. దుశంసే దుర్మార్గురాల, పాప సంకల్పే, ఇంత పాప సంకల్పం చేసిన దానా? శుద్రే నీచమైన దానా? ఎవరికో నీచులకు మాత్రమే బుద్ధి కలిగి ఉండేటట్టుగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. దుష్కృతకారిణి, దుర్మార్గం చేయడానికి సిద్ధపడుతున్నావు. నువ్వు చేసే పని వల్ల పూర్తి దుర్మార్గం, నీ జీవితం అంతా చేసినా ఏ పుణ్యం చేసినా తరగనంత దుష్కృతం దీనివల్ల కలుగుతోంది. కిన్ను దుఃఖమనీకం వా బజిరామే చ పశ్యసి. నాయందు రాముని ఎందు ఏమిటి మిలీకం చూసావు? ఏమి నీ నీ పట్ల ఏదైనా అపరాధం చూసావా? మా ఇద్దరు ఎందు ఇంత కక్షగట్టవేమి అన్నట్టుగా మాట్లాడాడు. నా కథంచిత్ ఋతే రామాతు భరతో రాజ్యమావసేత్ రామాదపి హితం మన్యే ధర్మతో బలవత్తరం. ఇప్పుడు నిజం చెప్తున్నా విను, రాముని నుండి రాజ్యాన్ని లాక్కోవడానికి భరతుడు సిద్ధంగా ఉండడు సుమా. భరతుడికి అది ఇష్టం ఉండదు. రామాదపి హితం మన్యే ధర్మతో బలవత్తరం, రాముడి కంటే ధర్మము లేదని అది బలవత్తరమే. రాముడు రాజు కావడమే, రాముడు రాజయ్యి ఉండడమే, పరిపాలించడమే ధర్మమని తెలిసినవాడు భరతుడు కూడా. కాబట్టి కథం ద్రక్ష్యామి రామస్య వనంగచ్చా ఇది భాషితే. ఒకసారి అడవికి వెళ్ళిపో రామా అని అంటే రాముడు మాట్లాడకుండా నాకి అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ నేను ఉండగలనా? కైకేయి ముఖవర్ణం వివర్ణంతం యథా ఇవ ఇందు ఉపప్లుతం. ఎంత అందంగా ఉంటుంది రాముడి యొక్క ముఖం! ఈ మాట అనేటికి వివరణమైపోతే రాముడు గనక అడవికి బయలుదేరి బాధతో ఉంటే చూస్తూ నేను బతకగలనా? అది చంద్రుడికి ఉపరాగం కలిగినట్టుగా, గ్రహణం పట్టినట్టుగా రామచంద్రుడికి గ్రహణం పట్టాలా? కైకేయి తాం హిమే సుముతాం బుద్ధిం సుహృద్భిస్సహ నిశ్చితాం కథం ద్రక్ష్యాం యపావృతాం పరైరివహతాం చము. తాం హిమే సుముతాం బుద్ధిం, నేను అందరితో ఆలోచించి కదా ఈ మంచి పని, మంచి సంకల్పం చేశాను. కథం ద్రక్ష్యామి అపావృతాం పరైరివ హతాంశం, ఇంత బాగా చేసినటువంటి సంకల్పాన్ని ఎవరో ఎత్తుకుపోతే, సైన్యమంతా నశించిపోతే రాజెలా ఉంటాడు? నా సంకల్పం కనుక విపరీతమైతే నేను ఎలా బతుకుతాను? అందరి మధ్యలో అంత వాగ్దానం చేసి అందరి మాటని నేను నెరవేరుస్తానని అందరికీ చెప్పినవాడినై, పట్టాభిషేకానికి సన్నాహం చేసుకున్నవాడిని, దీని నుండి ఎలా వెనక్కి మరలగలుగుతా నేను? కిమ్మాం భక్ష్యంతి రాజాన నానాదిభ్య సమాగత. ఎంతమంది రాజులు వచ్చారు పట్టాభిషేకానికి? నానాదిభ్య, అనేక ప్రాంతాల నుండి రాజ్యాల నుండి వచ్చారే వీళ్ళందరూ. వీళ్ళందరికీ ఏం సమాధానం నేను చెప్పాలి? బాలో బత అయమైక్ష్వాక చిరం రాజ్యం అకారయతు. ఇంత రాజ్యం చేసినా ఇంకా ఇతరు రాజధర్మం తెలియదని తిడతారు నన్ను. బాలుడు అంటారు, బాల అంటే ఏమీ తెలియని వాడిది కదా అర్థం, నన్ను ఆడిపోసుకుంటారమ్మా. రెండవది యదాతు బహవో వృద్ధాః గుణవంతో బహుశ్రుతాః పరిప్రక్ష్యంతి కాకుత్స్థం భక్ష్యామి కిమహం సద. చాలా ధర్మాలు గుణవంతులు తెలిసినటువంటి గుణవంతులైనటువంటి మహారాజు చాలా గొప్పవాడు ఇక్కడ ఉన్నారు ఈ ప్రాంతంలో ఉండి. వాళ్ళు అడుగుతారు రాముడు ఏ తప్పు చేశాడని పంపించావు దశరథ అని ఒక మాట అంటే ఏం సమాధానం చెప్పను వాళ్ళకి నేను? క్లైకేయ్య కృష్యమానేన రామ ప్రవ్రాజితో మయ ఇది సత్యం బ్రవీమ్యేతూ తదసత్యం భవిష్యతి. ఏం చెప్పాలి? ఒక్కడే చెప్పాలి. కైకేయి పోరు పెట్టింది, కైకేయి బాధపడలేక పంపించాల్సి వచ్చింది అని అంటే తప్పు, ఇది అసత్యం, ఇది అబద్ధం అని అంటారు తప్ప
నా మాట కూడా రమ్య స్థితిలో ఉండదయ్యా. ఎందుకంటే నీ మాటకి ఇంత విలువ ఇవ్వవలసిన అవసరం లేదు మహారాజుని కాబట్టి. కాబట్టి కైకేయి చెప్పింది కాబట్టి ఇలా చేశాను అంటే ఆ రాజులు ఎవ్వరూ అంగీకరించరు. అంటే ఆ మాటకి ఇంత విలువిస్తావా నువ్వు అని అంటారు. నేను చెప్పేది అబద్ధం అనుకుంటారు. అబద్ధం చెప్పిన పాపము నన్ను అనుకునే అవకాశం ఉన్నదమ్మా. తద్ అసత్యం భవిష్యతి కిం మాం వక్ష్యతి కౌశల్య. కౌశల్యకి నేనేం చెప్పాలి? రాఘవే వనమాస్థితే, రాముణ్ణి కనుక వనానికి పంపిస్తే నేను కైకేయి కౌశల్యతో ఏం మాట్లాడగలుగుతా? ఇది సత్యం కించైనా ప్రతిపక్ష్యామి కృత్వా విప్రియం ఈ దృశ్యం. ఇంతకంటే కౌశల్య పట్ల నేను చేసే దుష్కృతం ఏదైనా ఉంటుందా? ఇంతకంటే అపకారం ఉంటుందా? అంత అపకారం చేసి కౌశల్యతో నేనా మాట్లాడగలుగుతాను? యదా యదాహి కౌశల్య, కౌశల్య ఎలాంటిదో ఇప్పుడు నాకు తెలుసు. ఎలాంటిది కౌశల్య? యదా యదాహి కౌశల్య, ఎప్పుడెప్పుడైనా ఎక్కడ ఏ సమయంలో అయినా నాకు ఎలా 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 సహకరించిందో తెలుసునా, ఎలా సేవించిందో తెలుసునా? దాసీవచ్చ సఖీవచ్చ భార్యావతు భగినీవచ్చ మాతృవచ్చ ఉపతిష్ఠతి. ఒక దాసిలా నా ఎందు ప్రవర్తించి నాకేదన్నా కలిగితే చాలా మంది దాసులు దాసీలు ఉంటారు, వాడు కాదు తానే నాకు దాస్యాన్ని చేసే ఒక దాసిలా నా దగ్గర ప్రవర్తించింది. సఖీవతు, ఏదైనా చిన్న ఒక సంకల్పం చేసేటప్పుడు ఇలా కాదండి ఇలా ఇలా ఆలోచించండి సలహాలు ఇస్తున్నట్టుగా సఖీత్వాన్ని వహించేది. భార్యావతు, భార్యలా ప్రవర్తించేది. భగినీవతు, ఒక చెల్లెల్లా ప్రవర్తించేది. నేను గనక ఎంతమంది వివాహం చేసుకుంటాను? 360 మంది వివాహం చేసుకున్న కౌశల్య తర్వాత ఎప్పుడు వివాహం చేసుకున్నా కౌశల్యే ముందుకొచ్చి హారతినిచ్చి మా దంపతులు ఇద్దరిని పిలిచేదంటే ఎంత గొప్ప స్థితిలో ఉందో. ఒక ఆడపడుచు చేయవలసిన పని కూడా చేసింది కదా. భార్యావతు భగినీవచ్చ, ఒక ఆడపడుచులా నాకు ఎంత ఎంత ఉపకరించింది. మాతృవచ్చ, ఒక తల్లిలా చూచింది. ఒక తల్లిలా చెల్లిలా భార్యలా సఖిలా దాసీలా నా పట్ల ప్రవర్తించిన కౌశల్యకి ఏ సమాధానం చెప్పాలి కదా. సతతం ప్రియకామామే ప్రియపుత్ర ప్రియం వద. నేనెంత ఎంత అవమానపరుస్తున్నా నిన్ను, నిన్ను ఇష్టపడి నీకు గౌరవాన్ని కలిగిస్తూ ఆవిడికి అగౌరవాన్ని కలిగిస్తున్నా కూడా ఎప్పుడు పల్లెత్తి మాట అనలేదే. ప్రియకామ, ఎప్పుడు ప్రియంగానే చూచిందే. ప్రియపుత్ర, మంచి కుమారుడు నాకు ఇచ్చిందే. ప్రియం వద, ఎప్పుడు మంచిగానే మాట్లాడేదే. నమయా సత్కృతాదేవి సత్కారార్హ కృతే తవ, ఎంతో నేను సత్కరించవలసిన యోగ్యత కలిగిన కౌశల్యని నేను ఎంత అవమానం చేశానో నీ వల్ల కదా. నీ మీద ప్రేమతో నీకు కష్టం కలగకూడదని, నాకంటే కౌశల్య ఎక్కువ ప్రేమిస్తావా నువ్వు బాధపడతావేమో అని కౌశల్య యొక్క ప్రేమను తగ్గించి కౌశల్యకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తగ్గించుకుని నీకు కదా నేను నేను ఇంత గౌరవాన్ని ఇచ్చాను. ఇదానీ దత్తపతి, ఇప్పుడు నన్ను బాధ పెడుతు. ఇన్నాళ్ళు కౌశల్యకి నేను చేసినటువంటి అసత్కృతం అంటే అగౌరవం ఏదైతే ఉందో ఇప్పుడు నన్ను బాధిస్తుంది. ఎలా తెలుసునా? ఎన్మయా సుకృతం త్వయి, నీ ఎందు నేను ఇప్పటిదాకా చేసినటువంటి సత్కారము ఆవిడ పట్ల చేసిన అగౌరవము ఇప్పుడు బాధిస్తున్నాయి. ఎలాగా? అపథ్యం వ్యంజనోపేతం భుక్తమి భుక్తమన్న వివాతురం. బాగా రోగిష్టివాడు కనుక తినకూడని పదార్థాలన్నీ వేసుకుని హాయిగా కడుపు నిండా భోజనం చేస్తే ఆ భోజనం లోపలికి వెళ్ళి వాడిని ఎంత బాధిస్తుందో. ఇప్పటిదాకా నీకు చేసిన నీ వల్ల పొందిన భోగం కావచ్చు, నీకు ఇచ్చిన సత్కారం కావచ్చు, కానీ ఓ రోగిష్టివాడు తిన్న అన్నంలాగా నా కడుపులో ఒక అనారోగ్యాన్ని అస్వాస్థ్యాన్ని కలిగిస్తుంది నేను చెప్పాను. చెప్పి విప్రకారంచ రామస్య సంప్రయాణం మనస్యచ సుమిత్ర ప్రేక్ష వై భీత కథం మే విశ్వసిష్యతి. రాముడికి అపకారము చేయుట వనవాసానికి పంపించుట, ఇలా రాముణ్ణి వనవాసానికి పంపించే విధానం చూస్తే గనక సుమిత్రాడని చూచి దూరంగా భయం భయంగా పారిపోతుంది. ఇక నా దగ్గరికి రాదు. కారణం, ఎప్పుడు కూడా సుమిత్ర ఎక్కువ మాట్లాడేది కాదు, ఎక్కువ డిమాండ్ చేసేది కాదు. తన గౌరవాన్ని తన పొందల, అగౌరవాన్ని పొందల. ఎప్పుడు కౌశల్య పక్కన చెలికత్తెలాగే ఉంది తప్ప ఇప్పటిదాకా నా ఎందుకు ప్రేమతో ప్రియంతోనే ఉంటుంది. కానీ ఈ పని కనుక నేను తెస్తే సుమిత్ర దూరంగా చూచి ఏదో దుర్మార్గుడు వస్తున్నాడని దూరంగా పారిపోతుందమ్మా. కాబట్టి సుమిత్ర ప్రేక్ష్య వై భీత కథం మే విశ్వసిష్యతి. ఇక్కడ నన్ను అలా విశ్వసిస్తుంది. కృపణం
బత వైదేహి శ్రోష్యతి ద్వయమ ప్రియం మాంచ పంచత్వమాపన్నం రామంచ వనమాశ్రితం. అవన్ చిన్న పిల్ల వైదేహి సీతమ్మ చిన్నది, రెండు రెండు మాటలు విని గుండె తగిలిపోదు ఆవిడికి. నేను సరిపోతా, సందేహం లేదు, రాముడు వనవాసంకి వెళ్ళినటువంటి క్షణంలోనే నేను పంచత్వమాపన్నం, నేను పోవడం ఖాయం, మామగారు పోయి భర్త అడవుల పాలైతే ఆ చిన్నపిల్ల ఎంత కష్టపడుతుందో ఎంత బాధపడుతుందో కదా. వైదేహి మతమే ప్రాణాన్ శోచంతి క్షపయిష్యతి హీనా హిమవత పార్శ్వే కిన్నరేణేవ కిన్నరి. ఇద్దరినీ తలుచుకుని మామగారిని, ఇష్టమైనటువంటి మామగారిని, ప్రియమైనటువంటి భర్తని కోల్పోయినటువంటి సీత ఎంత బాధపడుతూ నశించిపోతుందో కదా. నహి రామ మహం దృష్ట ప్రవసంతం మహావని చిరంజీవితుమాశంసే రుదంతీం చాపి మైథిలి. రాముడు అడవికి వెళుతున్నా, సీతమ్మ ఏడుస్తున్నా, నేను బతకడం అనేది అసంభవము, బతకలేదు. సా నూనం విధవా రాజ్యం సపుత్రాకారయిష్యసి. నేను పోయిన తర్వాత విధవవై హాయిగా నీ కొడుకుతో రాజ్యాన్ని పరిపాలించు అని ఒక్కసారిగా తన బాధను వ్యక్తం చేశాడు. నహి ప్రవ్రాజితే రామే దేవి జీవితముత్సహే సతీం త్వాం అహమత్యంతం వ్యవస్యామ్యసతీం సతీ. ఇప్పటిదాకా సతివి కాని నిన్ను సతిగా భావించి, సతి అంటే అర్థం కష్టంలో కానీ సుఖంలో కానీ నీవెంటే ఉంటా, నీకు కష్టాన్ని కూడా సుఖంగా మారుస్తా అనేటువంటి స్థితిలో కదా సతి ఉండాలి. సతి అంటే ఉనికిని కాపాడేది, సత్వముడు కాపాడేది. భర్త గనక ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకో ఒక బాధలోకో పెడితే ఆ బాధను మైమరించేట్టుగా చేసి మళ్ళీ అతనికి ఉద్యమాన్ని కలిగించవలసింది కదా సతి అంటే. కానీ ఇప్పుడు సతిగా ఇన్నాడు భావించా, నువ్వు అసతివి, సతివి కానే కావు. కాబట్టి అసతీ సతీ రూపిణి విష సంయుక్త పీత్వా ఇవ మధిరాన్ నర. నువ్వు విష సంయుక్త విషపు కన్యలా నా ముందు కనిపి, విష పూసినటువంటి వ్యక్తిలా నా ముందు కనిపిస్తున్నావు, విషము రూపమెత్తిన దానిలా కనిపిస్తున్నావు. పీత్వా పీత్వైవ మదిరాన్నర. ఒక శుభ్రంగా మత్తు పదార్థం తాగిన వాడికి లోకమంతా ఎలాగా మత్తు మత్తుగా కనిపిస్తుందో నా కళ్ళకి నువ్వు అలాగే కనిపిస్తున్నావు. అనృతై బహుమాంసాం త్వై సాంత్వయంతి స్మ భాషసే గీత శబ్దేన సమృద్ధ్య లుబ్ధో మృగ వివావధీ. ఇప్పటిదాకా ఇన్ని అబద్ధాలు చెప్పావు. ఒక వేటగాడు ఒక మృగాన్ని పట్టుకోవడానికి ఈల వేసి పాట పాడి ఆ పాట విందామని వచ్చినటువంటి లేడిని బంధించినట్లుగా ఇన్నాళ్ళు నాకు పాట పాడినట్టు ఈల వేసినట్టు నా మీద ఎంతో ప్రియం ప్రేమ కారిపోయినట్లుగా ఏదో ఇష్టం ఉన్నట్లుగా ప్రవర్తించి ఇన్ని అబద్ధాలు ఆడేవి. ఇప్పుడు నన్ను లుబ్ధో మృగం ఇవ అవధీ ఆ పట్టుకుని ఆ వేటగాడు పాట పాడి లేడిని పట్టుకుని చంపినట్టుగా నన్ను చంపేస్తున్నావు కదా అని అనార్య ఇతి మా మార్యా పుత్ర విక్రాయికం ధ్రువం ధిక్కరిష్యంతి రథ్యాసు సురాపం బ్రాహ్మణంజత. నన్ను ఇప్పటిదాకా ఆర్య ఆర్య పూజ్య అని అంత గౌరవించారు. ఇప్పటిదాకా నన్ను అనార్య చీనీచురా అంటారు. ఇంతకుమించి నాకేం పెడతారు పేరు అనార్య అని చెప్తారు. పుత్ర విక్రాయికం ధ్రువం, ఎందువల్ల కైకేయి ఇచ్చిన మాట కోసం నేనేది పణంగా పెడుతున్నా, కొడుకుని పణంగా పెట్టాను అంటే కొడుకుని అమ్మి మాట నిలబెట్టుకున్న వాణ్ణి అయ్యాను కాబట్టి నన్ను అనార్య అని అంటారు. అంతా కూడా ఎలా తెలుస్తున్నా రథ్యాసు వీధులయందు ఒక కళ్ళు తాగిన బ్రాహ్మణ్ణి ఎలా తిడతారు, బ్రాహ్మణ్ ఎలా ఉండరు, నిష్టగా కదా ఉండాలి, ఎలాంటి ఒక అనాచారము అన్నదోషము లేకుండా కదా ఉండాలి. ఆ అన్నదోషములతో సురాపుడై ఏదో కళ్ళు తాగినటువంటి బ్రాహ్మణిని అందరూ కూడా ఎంత నీచంగా తిడతారో రోడ్ల మీద, అంత నీచంగా నన్ను తిడతారు, అంత తప్పు చేసిన వాడిని అవుతా అని సురాపం బ్రాహ్మణం యథ అహో దుఃఖం అహో కృచ్రం ఎత్ర వాచ క్షమేతవ దుఃఖమేవం విధం ప్రాప్తం పురాపతమివ అశుభం. ఎంత దుఃఖం వచ్చింది, ఎంత కష్టాన్ని కలిగించావు, నీ మాటలో ఎంత విషం దాగి ఉన్నది. ఎత్ర వాచ క్షమేతవ నీ వాక్కులో ఎన్నెన్ని దుఃఖాలు ఎన్నెన్ని కష్టాలు ఇవిడి ఉన్నాయి. దుఃఖమేవం విధం ప్రాప్తం పురాపతం, ఏదో ఏనాడో ఏదో ద్రోహము పాపము చేసి ఉంటారు, అపకృతం చేసి ఉంటారు, దానికి తగినట్టుగా ఈనాడు అనుభవిస్తున్నాను.
చిరం ఖలు మయా పాపే త్వం పాపేన అభిరక్షిత అజ్ఞానాత్ ఉపసంపన్న రజ్జుర్బంధిని యథ చిరం ఖలు మయా పాపే. ఓ పాపాత్మురాలా, త్వం పాపేన అభిరక్షిత అజ్ఞానాత్ ఉపసంపన్న రజ్జు ఉద్బంధిని యథ, అంటే మెడకి ఉరివేసి లాగుతున్నట్లుగా ఉండేటువంటి ఈ స్థితి నుంచి నీ వల్ల కదా ఈ స్థితిని పొందాను, కాబట్టి నా మెడకి ఉరివేసి లాగుతున్నట్టుగా నీ ఉన్నావు. ప్రమవాణస్వయాసార్థం మృత్యుంత్వా నా విలక్షయే, ఇన్నాళ్ళు నీతో రమించి నీతో క్రీడించి నీతో ప్రేమగా ఉండి మృత్యుత్వాన్నాభిలక్షయే నీవే మృత్యువని ప్రదాక నేను గుర్తించలేకపోయాను సుమా. బాలో రహసి హస్తేన కృష్ణ సర్ప విభాషం, చిన్నపిల్లవాడు పాకుతున్న పిల్లవాడు తెలియకుండా ఒక నల్లటి త్రాసు పామును పట్టుకుని ఆడుతూ ఉంటే ఆ పాము వల్ల తనకి అపకారం ఉంటుందో కూడా తెలియదు కదా వాడికి. అలాగే నేను ఒక మూర్ఖుడిని చిన్నపిల్లవాడిలాగా నీలాంటి కాలసర్పాన్ని పట్టుకుని ఇన్నాడు ఇది ఆట వస్తువు అని ఇంత భ్రమించాను, నువ్వు కాటేస్తావని నాకేం తెలుసు. కాబట్టి మయాహి అపి తూక పుత్ర స మహాత్మ దురాత్మన తంతు మాం జీవనోపోయం నూనం ఆక్రోష్టు అర్హతి. కాబట్టి ఒక తండ్రి ఒక కుమారుడికి తండ్రి లేని వాడిని చేసిన వాడిని అవుతాడు. అంటే నేనున్నాను కదా రాముడికి భరతాదులు అందరికీ కూడా తండ్రి ఉండడు ఇక్కడ అపితృక అలా అయిపోతాడు. స మహాత్మ రాముడు గొప్పవాడు, అలాంటి రాముడికి తండ్రి లేని వాడినిగా చేసేటువంటి స్థితి నాకు కలిగింది. దురాత్మనామయ తంతు మాం జీవలోపోయం, అందువల్ల నాకు ఈ లోకమంతా నన్ను నూనం ఆక్రోష్టు మరపతి చాలా నీచంగా చాలా నిజాతి నీచంగా నన్ను ఆడిపోసుకోవడం ఖాయం. బాలిష బత కామాత్మా రాజా దశరథో భృశం స్త్రీ కృతే ప్రియం పుత్రం మనం ప్రస్థాపించి. లోకమంతా ఇదనుకుంటుంది, ఇప్పటికీ అదే కదా అనుకుంటున్నాము తెలియక దశరథుని గురించి సరైనటువంటి స్థితి తెలియక ఇదో కామాత్ముడండి కైకేయి వల్ల పడి ఇంత పని చేశాడు అనే కదా ఇప్పటికీ అనుకుంటున్నాం. అదే అంటున్నాడు ఆయన బాలిష బత కామాత్మ, మూర్ఖుడండి దశరథుడు కామాత్ముడు, కైకేయి మీద ఏదో పెద్ద మోహం కలిగిన వాడు కాబట్టే కైకేయి చెప్పినట్టు వినేశాడు అని నన్నంతా తిడతారు. రాజా దశరథో ఏ స్త్రీ కృతే ప్రియం పుత్రం, ఓ స్త్రీ మాటను పట్టుకుని అంటే పెద్దగా పరిగణించవలసిన అవసరము లేని మాటని పట్టుకుని పుత్రం ప్రియం వరం స్థాపయిష్యతి, అంత మంచి కుమారుని అడవిలోకి పంపిస్తారా అని తిడతారు. వ్రతైశ్చ బ్రహ్మచర్యైశ్చ గురుభిశ్చ ఉపకలిషిత భోగకాలే మహత్వృక్షం పునరే ప్రపక్ష్యతే. ఎన్నో వ్రతాలు చేశాడు, ప్రధాన పట్టాభిషేకానికి సంబంధించినటువంటి చాలా వ్రతాలు చేశాడు, చాలా ఉపవాసాలు చేశాడు. గురుధిష్ట ఉపకరిషిత గురుగారు శిష్యుల వారు లే నుంచో ఆచరణ చేయి కూర్చో మళ్ళీ లే మళ్ళీ పవన్ చెప్పు మళ్ళీ దాసోహం చేయి ఎన్ని పనులు చెప్పారు, అన్ని పనులు చేశాడు. వైదికమైన అన్ని క్రియలు చేసి పట్టాభిషేకానికి సిద్ధమవుతున్న రాముడిని కాస్త భోగకాలే మహత్కృక్ష కొద్దిసేపట్లో పుట్టి ఆ సింహాసనంలో కూర్చోబెట్టబోయే రాముడికి ఎంత అనర్థాన్ని కలిగించో ప్రపత్స్యతే అవగ్మించేటట్టుగా చేసావు కదా. నాలం ద్వితీయం వచనం పుత్రో మా ప్రతిభాషితం నమ సవనం ప్రవ్రజ ఇత్యుక్త బాఢమిత్యేవ వక్ష్యతి. రాముడి సంగతి నీకు తెలుసో లేదో, ఇంత జరిగిన రెండవ మాట మాట్లాడు రాముడు, నా అలం ద్వితీయం వచనం పుత్ర మాం ప్రతిభాషి, రెండో మాట మాట్లాడు ఏమన్నా తెలిసినా నాయన రామ అడవికి వెళ్ళు అనగానే ఏం మాట్లాడారు రాముడు, అలాగే నాన్న అంటాడు. ఎందుకు నాన్న ఎందుకు వెళ్ళాలి అనే మాట ఉండదు. బాఢం ఇత్యేవ వక్ష్యతి రామ సహా వనం ప్రవ్రజ, అడవికి వెళ్ళు అంట అంతే, అంతకుంచి నేనేం అనలేదు. వనం ప్రవ్రజ అంటే రాముడే ఉంటాడు బాఢం అంటాడు, అలాగే అంటాడు తప్ప ఇంకో మాట మాట్లాడితే అంటే నా ద్వితీయా మాం ప్రభాష, రెండవ మాట మాట్లాడేవాడు కాడు రాముడు నాకు తెలుసు. ఎదితే రాఘవ కురియాత్ వనం గచ్చేతి చోదిత ప్రతికూలం ప్రియం మే స్యాతు నతు వత్స కరిష్యతి. ఎదితే రాఘవ కురియాత్ వనం గచ్చాయి చోదిత, రాముని గనక అడవికి వెళ్ళు అని గనక నేను గనక ప్రేరేపిస్తే ప్రతికూలం ప్రియం మే స్యాతు, ప్రతికూలం చెప్పినా బాగుంటుంది కదా, నేను వెళ్ళను అన్నా బాగుంటుంది, కానీ నా కుమారుడు రాముడు నతు వత్స కరిష్యతి ఎప్పటికీ చేయు, అంటే అంత విశ్వాసం
స్వామిని అడవికి వెళ్ళమంటే వెళ్ళను వెళ్ళను అనడు, అలాగే నాన్న అని వెళ్ళిపోతాడు తప్ప ఎందుకో కారణం కూడా మళ్ళీ అడిగేటువంటి ద్వితీయం రెండవ మాట మాట్లాడనేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు రాముడు. శుద్ధ భావోహి భావం మే నతు జ్ఞాస్యతి రాఘవ. నేనేం చెప్పినా చాలా శుద్ధ భావంగా తీసుకుంటాడు. ఏదో మనసులో ఉండి నాన్న మాట్లాడాడు కాబట్టి అది కాసేపు అయ్యాక తానే ఊరుకుంటాడే అనుకో. శుద్ధ భావోహి భావం మే నతు జ్ఞాస్యతి రాఘవ. నా మనసులో ఉండే భావం రాముడికి ఎట్లా తెలుసు? తనన్నా అడగాలి, నేనన్నా చెప్పాలి, నేను చెప్పలేదు, రాముడు అడగడు, ఎట్లా తెలుస్తుంది రాముడికి? తెలిసే అవకాశం లేదు. సవనం ప్రవ్రజ ఇత్యుక్త, అడవికి వెళ్ళు అంటే బాఢవిత్యేవ భక్షతి. రెండో వారు అంటాడు ఆమ్రేడితం విశ్వక్తమని ఆదరాద్విరుక్తి అని అంటారు. ఆదరాత్ అంటే ఆ మాట నేను వెళ్ళు అంటాను అలాగే అంటాడు, నేను వెళ్ళు అంటాను అలాగే అంటాడు తప్ప వేరే మాట మాట్లాడని తను రాముని తలుచుకుని రాముని ప్రవర్తనని భావిస్తూ మాట్లాడిన మాట అని అంటారు. కాబట్టి రాఘవేహి వనం ప్రాప్తే సర్వలోకస్య ధిక్కృతం మృత్యురక్షమణీయమ్మ నయిష్యతయమక్షయం. ఖచ్చితంగా రాముడు కనుక అడవికి బయలుదేరితే నన్ను మృత్యువు కబళించడం ఖాయము, మాం నయిష్యతి యమక్షయం చనిపోవడం ఖాయం. మృతే మయి గతే రామే మనం మనుజ పుంగవే ఇష్టే మమ జనేశేషే కిం పాపం ప్రతిపక్ష్యసే. నేను చనిపోగా రాముడు అడవికి వెళ్ళిపోగా ఈ లోకమంతా దుఃఖభూయిష్టం కాగా ఏం సుఖం అనుభవిస్తావే కైకేయి? కౌసల్యాం మాంచ రామంచ పుత్రౌ చయతి హాస్యతి దుఃఖాన్య సహతీ దేవి మామేవ అనుమరిష్యతి. కౌసల్య ఎలాంటిది తెలుసున, రాముడు అడవికి వెళ్ళిపోగా నేను చనిపోగా కుమారుడిద్దరూ దూరం కాగా అంటే లక్ష్మణుడు కూడా దూరం అయిపోతాడు కదా, ఇది హా ఇది హాస్యతి దుఃఖాన్యసహతి దేవి దుఃఖాన్ని భరించలేక నేను చనిపోయిన మరుక్షణం కౌసల్య కూడా పోతుందమ్మా, నన్ను అనుసరిస్తుంది కౌసల్య అన్నాడు ఈ దశరథ మహారాజు. కౌసల్య మీద ఉండేటువంటి ఒక ప్రేమ ఇప్పుడు పొంగుతోంది కౌసల్య మీద. ఆ రకంగా కౌసల్య సుమిత్రాంచ మాంచ పుత్రై త్రిభిస్ సహ ప్రక్షిప్య నరకేశాత్వం కైకేయి సుఖితా భవ. కౌసల్యని సుమిత్రను నన్ను తక్కిన కుమారుని ముగ్గురిని కూడా నీ కుమారుణ్ణి కూడా మా అందరినీ దుఃఖం అనే నరకంలో పడేసి నువ్వు హాయిగా సుఖించమ్మా కైకేయి, సుఖంగా ఉండు కైకేయి సుఖితా భవ. మయా రామేణ సత్యక్తం శాశ్వతం సత్కృతం గుణై ఇక్ష్వాకులమక్షోభ్యం ఆకులం పాలయిష్యసి. రాముని గనక విడిచిపెట్టిన నేను గుణములతో సత్కృతులైన వాడు రాముడు కదా, అన్ని గుణములు పూర్తిగా నిండి ఉన్నవాడు రాముడు, అన్ని రకముల యోగ్యత కలిగిన వాడు రాముడు. అలాంటి రాముణ్ణి విడిచిపెట్టిన తర్వాత ఇక్ష్వాకు కులమంతా అక్షోభ్యమైనటువంటి కులమంతా కూడా ఆకులమైపోతుంది, అంటే కకావికలమై అందరూ కూడా పైనుండే రాజులు తర్వాత రాజులు కూడా ఈ కథలు రకరకాలుగా చెప్పిన ఇక్ష్వాకులం అంటే ఇంతేనండి అనుకునేటట్టుగా కులమంతా నశించిపోతుంది. అలాంటి కులాన్ని హాయిగా పరిపాలించుకో. ప్రియంచేత్ భరతస్య ఏతత్ తద్గ్రామ ప్రవ్రాజనం భవేత్. నిజంగా కనుక రాముడి అడవికి వెళ్ళడమే భరతునికి కూడా ఒకవేళ ఇష్టమైతే, ఇష్టం కాకపోవచ్చు కానీ ఒకవేళ కనుక ఇష్టమైతే మాస్మే భరత కార్షీతు ప్రేతకృత్యంగత. భరతుడు నాకు కొరివి పెట్టడానికి కానీ చరమ సంస్కారం చేయడానికి కానీ పితుకార్యం చేయడానికి పనికిరాడని చెప్తున్నా. హంత అనార్యే మమ అమిత్రే సకామాధవ కైకయి. దుష్టురాల నాకు శత్రువు లాంటిదానా, నువ్వు నీ కోరిక తీర్చుకుని హాయిగా సుఖంగా ఉండు అని అటుగా చాలా కోపంగా మాట్లాడుతూ మృతే మయి గతే రామే మన మనం పురుష పుంగవే. సేదానీం విధవా రాజ్యం సపుత్రాకారయిష్యసి. నేను చనిపోగా రాముడు అడవికి వెళ్ళిపోగా సా ఇదానీం నీవు విధవవై ఈ రాజ్యాన్ని సపుత్ర నీ కుమారుడితో హాయిగా పరిపాలించుకో. త్వం రాజపుత్రీ వాదేన న్యవసహ మమ వేష్మని అకీర్తిశ్చ అతులాలోకే ధ్రువ పరిభవశ్చమి. నువ్వు రాజపుత్రి అనే పేరుతో ఇప్పటిదాకా నా అంతఃపురంలో ఉన్నావు కానీ నువ్వు రాజపుత్రివి కానే కావు. నివసహ అకీర్తి నాకుండే అపకీర్తివి నీవే.
ఇంకా అతులాలోకే ధ్రువ పరిభవ, నాకుండే పెద్ద అవమానానివి నీవే, అపకీర్తివి నీవే, నాకుండే అవమానము, నాకు కలగబోయే అవమానము అపకీర్తి నీ రూపంలో నా ఇంట్లో ఇప్పటిదాకా ఉన్నట్టుగా భావిస్తున్నా. సర్వభూతములయందు అవజ్ఞ, అంటే అవమానం చేస్తున్నాం అందరినీ కూడా, ప్రజలందరినీ అవమానం చేసినట్టే లెక్క నువ్వు చేశాడు ఈ పని వల్ల. చక్కగా రథములతో తిరుగుతూ, గుర్రములతో, ఏనుగులతో తిరగవలసినటువంటి మహాపట్టాభిషేకం చేసుకుని ఉండవలసిన రాముడు, పద్భ్యాం రామో మహారణ్యే, కేవలం వాహనం కూడా లేకుండా కాళ్లతో తిరుగుతూ అడవిలో నడవలసిన దుస్థితి రాముడికి ఏర్పడింది. అయ్యో, ఎస్య తు ఆహార సమయే సూదాహ కుండల ధారిణ, రాముడికి ఎప్పుడైనా అన్నం పెట్టాలి అంటే వంటవాడు చాలా మంది ఉంటారు. సూదాహ అంటే వంటవాడు, రోజు ఉండేవాళ్ళంతా ఎలా ఉంటారు చూసినా కుండల ధారిణ, మంచి మంచి కుండలాలు ఉంటాయి. కారణం రాముడికి ఇవాళ రుచికరంగా ఇవాళ కూర రాముడికి అన్నం తింటూ, బా ఈ కూర ఎంత బాగుంది అనగానే, ఈ కూర చేసిన వాడు ఎవడరా అంటే ఫలానా నేనండి అంటే వాడు ఒక కుండరాజు హోత్రాన్ని ఇస్తారు. దశరథ అంత ఇష్టం కదా రాముడికి, ఇష్టమైన కూరలు, ఇష్టమైన పిండి వంటలు, ఇష్టమైన వంటకాలు చేసి ఏ రోజు కా రోజు రాముడిని ఆనందపరచాలనుకునేటువంటి సూదా ఈ వంట వాళ్ళంతా కూడా అహం పూర్వాహ పశంతి స్వ ప్రశస్తం పాన భోజనం, ఇవాళ నేను రాముడికి నేను వండుతా, నేను వండుతా, ఓ ఈ కూర నేను చేస్తా, ఈ పప్పు నేను చేస్తా అంటూ ఎవరికి వాళ్ళు ముందుకు పడి వంట చేసేటువంటి వంట వాళ్ళందరూ కూడా అలాంటి వంటలు తిని ఉండే రాముడు ఈ రోజున అహం కథన్ను స కథన్ను కషాయాని తిక్తాని కటుకాని చ భక్షయన్ వన్యమాహారం సుతే సుతోమే వర్తయిష్యతి, అలాంటి రుచికరమైన వంటలు తిని వాడు వద్దంటున్నా, వాడు రకరకాల వస్తువులు చేస్తే అవన్నీ తినే అలవాటు కలిగిన రాజపుత్రుడైనటువంటి రాముడు ఈ రోజు నుంచి కందమూలాలు తెలిసినటువంటి గతి ఏర్పడితే, మహార్హ వస్త్ర సంహిత మంచి చక్కని పట్టుబట్టలు కట్టుకునే రాముడు, కాషాయ పరిధానస్తు కథం భూమౌ నిబత్స్యతి, కట్టుకునేటువంటి ఈ నారచీరను కట్టుకుని లేక కాషాయం బట్టలు కట్టుకుని భూమి మీద పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందే. చిరసుఖోషిత వస్త్రై మహారథ వస్త్ర సంవీత, ఎప్పుడు కూడా చక్కటి కొత్త కొత్త బట్టాలని పట్టుబట్టలు కట్టుకునే రాముడు నార బట్టలు కట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. కశ్యైతతు దారుణం వాక్యం ఏవం విధమ చింతితం రామస్య అరణ్యగమనం భరతస్య అభిషేచనం, ఎంత దారుణమైనటువంటి మాట విన్నాము, రాముడు అడవికి వెళ్ళాలి అనేటువంటి దారుణమైనటువంటి మాట విన్నామే. దిగస్తు యోషిత నామ శఠాహ స్వార్థపరాహ సదా, కోపం వచ్చింది ఒక్కసారి, చీచి ఈ ఆడవాళ్ళంతా ఎంత మూర్ఖురాళ్ళు, ఎంత ముండితనాన్ని పాటిస్తున్నారు, ఎంత స్వార్థపరులు అని వెంటనే అంటున్నాడు. నబ్రవీ స్త్రియ సర్వాహ, అందరి ఆడవాళ్ళను అండల్లాడేది, ఒక్కదాన్నే అంటున్నారు. ఎవరిని? భరత శైవ మాతరం, భరతుని తల్లిలా ఏ ఆడదన్నా ఉంటుందా? ఇంత మూర్ఖంగా, ఇంత గుండితనంగా, ఇంత దుర్మార్గంగా ఉంటుందా? ఎవరు ఉండరు. ధిగస్తు యోషితో నామ శఠాహ స్వార్థపరాహ సదా, ఆడవాడు మూర్ఖులు అలా ఉంటారా? అందరినీ నేను అన్ను సుమా కైకేయినే అంట, కైకేయి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంది అని. అనర్ధభావే అర్ధపరే దృశంసే మమానుతాపాయ నిమిష్టభావే కిమప్రియం పశ్యసి మన్నివిత్తం హితానుకారిణి అథవాపి రామే, అనర్థాన్ని పెద్ద ప్రయోజనంగా భావించి మమ అనుతాపాయ నన్ను కష్టపెట్టడానికే, రాముడికి అపకారం చేయడానికే ఉన్నటువంటి ఈవిడ, పరిత్యయేయు పితరోహి పుత్రాన్ భార్యాః పతీంశ్చాపి కృతానురాగాః ఋష్యంహి సర్వం కుపితం జగత్స్యాత్ దృష్ట్వైవ రామం వ్యసనే నిమగ్నం. ఇది గనక వింటే ప్రజలంతా ఏం చేస్తారు? పరిత్యయేయు పితరోహి పుత్రాన్, తండ్రులంతా కొడుకులు విడిచిపెట్టేస్తారు, కొడుకులు తండ్రుల్ని విడిచిపెట్టేస్తారు, ప్రేమతో ఉండవలసిన భార్యాభర్తలు వచ్చి నువ్వు నాకు అక్కర్లా, నా మాటే నాకు కావాలి అంటారు. ప్రజల్లో కూడా ఇలాంటి సంకేతాలు వెళ్ళిపోతాయి కదా, అంటే తనేం పట్టుబడితే ఆ పట్టు నెరవేర్చాలి, ఈయన నువ్వు నా పట్టు నెరవేర్చరా, నువ్వు లేకపోయినా పర్వాలా అనేటువంటి ఒక దుస్థితి ఏర్పడుతుంది.
అంటే భార్యలు భర్తల్ని విడిచిపెట్టేస్తారు, భర్తలు భార్యల్ని దూరంగా తోసేస్తారు, పిల్లలు తండ్రుల్ని దూరంగా తోసేస్తారు, తండ్రులు పిల్లల్ని విడిచిపెట్టే తమ కామం కోసం పిల్లల్ని విడిచిపెట్టేస్తారే. ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. అహం పునః దేవ కుమార రూపం అలంకృతం తం సుతమాభ్రజంతం నందామి పశ్యన్నపి దర్శనేన భవామి దృష్వాచ పునర్యుమేవ. ఎంత గొప్పవాడు రాముడు, దేవదేవ దేవ కుమార రూపం, ఒక దేవతాపుత్రుల్లా కనిపిస్తాడు, చాలా సుకుమారంగా ఉంటాడు, అలంకరించుకుంటే ఇంకా ఎంత బాగుంటాడో. అలాంటి ఆ రాముణ్ణి చూస్తుంటే ఎప్పటికప్పుడు నేను మళ్ళీ యవ్వనాన్ని పొందినంత గొప్పగా ఉంటుంది నా మనస్సు. అలాంటి రాముణ్ణి అడవికి పంపించాలా. వినాపి సూర్యేణ భవే ప్రవృత్తి అవర్షత వజ్రధరేణ వాపి రామంతు గచ్చంత మిత సమీక్ష్య శివేన్మటశ్చిత్తితి చేతనామే. సూర్యుడు లేకపోతే ఎలాగైతే చైతన్యం ఉండదో, వర్షము లేకపోతే ఎలాగైతే దేవేంద్రుడి వల్ల కలగవలసిన వర్షమే లేకపోతే ప్రవృత్తి ఎలాగైతే సాగదో, రాముడు కనుక అడవికి వెళ్ళిపోతే నా జీవేత్ నేను బతకను, వినాశకామా అహిత పవిత్ర అవాశయం మృత్యుమివాత్మనస్వ చిరంబతాంకేన ధృతాపి సర్పి మహావిషాదేన హతోస్మి మోహాత్. వినాశకామా, నన్ను వినాశం చేయడానికే నువ్వు ఈ పట్టుదల పట్టావు. అహిత, నాకు చాలా అహితాన్ని కలిగిస్తున్నావు. అమిత్ర, నాకు శత్రువులా దాపునిచ్చావు. ఆవాసయం మృత్యుమివ ఆత్మనస్వ, నిన్ను మృత్యువుని సంకలో పెట్టుకున్నట్టుగా ఇన్నాళ్ళు నిన్ను ప్రేమించా. చిరం బత అంకేన ధృతాపి సర్పి, పెద్ద కాలసర్పాన్ని ఒడిలో పెట్టుకుని అయ్యో నా భార్య నా భార్య అని ఇన్నాడు నేను ప్రేమించానే. మహావిషాతేన హతో, ఇప్పుడు నన్ను తాటు వేశావు, ఈ మోహం అనేటువంటి తాటులో నేను నశించిపోతున్నాను సుమ. మయా రామేణ చ లక్ష్మణేన ప్రశాస్తు హీనో భరతస్తయా సహ పురంచ రాష్ట్రంచ నిహత్య బాంధవాన్ అమాహితానాంచ భవాభిహరిషిణి. నేను లేకుండా, రాముడు లేకుండా, లక్ష్మణుడు లేకుండా నీ కుమారుడు భరతుడు నీతో పాటు హాయిగా రాజ్యాన్ని ఏలుకుంటాడు గాక. దుశంసవృత్తే వ్యసన ప్రహారిణి అసహ్యవాక్యం ఇది హాద్య భాషసే నామతేకేన ముఖాత్పతంత్యథో విశీర్యమాణాః దశరా సహస్రధ. దుశంసవృత్తే, ఏది హితమో ఏది అహితమో తెలియనటువంటి బుద్ధి కలిగిన దాన, వ్యసన ప్రహారిణి, ఇంద్రని దుఃఖంలో ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఓ వ్యసన ప్రహారిణి, ప్రసఖ్య వాక్యం ఇది హాద్య భాషసే, ధర్మాన్ని సత్యాన్ని అని పక్కకి తోసి ఇలా అడుగుతున్నావే, ఇలా అడిగే నీకు నీ నోట్లో నుంచి నీ పళ్ళన్నీ ఎందుకు రాలిపోవట్లేదు, నీ నాలుక ఎందుకు తెగిపడడం లేదంటారే, అలా నీ పళ్ళన్నీ రాలిపోవద్దు, నీ శరీరం అంతా కూడా విశీర్యమాణ దశనాహ సహస్రధ, నీ పళ్ళన్నీ రాలిపోయినట్టుగా నీ శరీరం అంతా వెయ్యి బొక్కలైపోయి విరిగిపోవద్దు, అంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. నకించిదాహాహితమప్రియం వచో నవేత్తి రామ పరుషాణి భాషితుం కథన్ను రామే విరామవాదిని ప్రవీషి దోషాన్ గుణ నిత్య సమ్మతే. ఎప్పుడు కూడా అహితం మాట్లాడేవాడు కాడు రాముడు, ఎవరికి ప్రియం కాకుండా ప్రియ అప్రియాన్ని చేసినవాడు కాడు రాముడు. ఎప్పుడు ఎవరు ఎంత మాట్లాడినా పరుషంగా మాట్లాడినా పాపాన పోలేదే రాముడు ఎప్పుడు కూడా. కథన్ను రామే అభిరామవాదిని, ఎప్పుడు నిన్ను చాలా ఇష్టంగా ప్రేమగా పలకరించే రాముని ఎందు ఇన్ని దోషాలు ఎందుకు ఆరోపించి, దోషాలేమి ఆరోపించరు, కానీ దోషాలు కలిగిన వ్యక్తిని అడవిలోకి పంపించవలసినటువంటి స్థితి కదా. ఎప్పుడు అడవుల పాలు చేయుట అంటే తప్పు చేసిన వాడిని అడవుల పాలు చేస్తారు. ఈ మాటని తర్వాత మాటల్లో కైకేయి యొక్క మాటల్లో మనం వింటాం. చాలా తప్పు చేసిన వాడిని అడవుల పాలు చేయుట అనేది రాజధర్మంలో ఒకటి. ఇప్పుడు రాముణ్ణి అడవుల పాలు చేస్తున్నామంటే రాముని ఎందు ఎన్నో దోషాలు ఆరోపించాలి, ఆరోపించకపోతే కుదరదు. ప్రజలంతా ఊరుకోరు కదా, అడుగుతారు ఎందుకు పంపిస్తున్నారండి అంటే రాముడు ఈ తప్పు చేశాడు, రాముడు ఇలా మాట్లాడాడు, రాముడు ఈవిని ఇలా ఇలాగ పరుషంగా ఇవన్నీ చెప్పాలి. రాముని ఎందు దోషాలు ఆరోపించి రాముడిని అడుగు పంపించవలసిన దుస్థితి ఏర్పడుతోంది. రాముడు లాంటి వాడు అప్రియం అహితం ఎప్పుడు చేయనివాడు, అభిరామవాదిని, అందరితో ప్రేమగా మాట్లాడేవాడు. రాముని ఎందు నేరారోపణ చేసినా నమ్మని స్థితిలో ఉండే రాముని ఎందు అనేక దోషాలని ఆరోపించి నేను పంపించవలసిన దుస్థితి కలిగించావు కదా. ప్రతామ్యవా ప్రజ్వలవా ప్రణశ్యవా సహస్రశోవా స్ఫుటిత మహీంద్రజ. నశించిపో, కాలిపో,
దూకే ఎక్కడ 1000 ముక్కలైపో నీ బతుకు దేనికే అని తిట్టవలసినటువంటి స్థితి ఏర్పడింది. నతే కనిష్యామి వచస్సుదారుణం, నీ మాట నేను ఒప్పుకోను, నేను చెయ్యను. మమ అహితం కేకయ రాజపాంసని, రాజకులవంతా నశించిపోయేటట్టుగా నువ్వు అహితంగా ఏదైతే అడిగావో నీ మాట నేను వినను, నేను పంపించను అని సురోపమా నిత్యమసత్ప్రియం వద ప్రదుష్టభావాం స్వలోపఘాతిని జీవితం త్వాం విషహే మనోరమాం విధక్షమాణాం హృదయం సబంధనం. క్షురోపమాం, పెద్ద కత్తి లాంటిది అది, కత్తి పొదునైన కత్తి ఎలాగైతే తనని కోసేస్తుందో అలా కత్తిలా ఉన్న నిత్యం అసత్ప్రియం వద, ఇప్పటిదాకా నువ్వు చెప్పినవన్నీ అబద్ధములే, నా ఎందు ప్రేమంతా అబద్ధమే, నా ఎందు ప్రేమ కనుక నిజంగా ఉంటే ఇంత బాధ పెడతావు, నా ప్రాణం పోయేటువంటి స్థితికి నువ్వు కలిగిస్తావు, కాబట్టి అసత్ప్రియం అసత్ప్రియం వద, నువ్వు అన్ని చెప్పినవన్నీ ఈనాటికి అబద్ధాలే. ప్రదుష్ట భావ, చాలా దుష్టమైన భావం కలిగిన దానివి. స్వకుల ఉపఘాతిని, ఏ కులంలో నువ్వు ఉంటున్నావో ఆ కులానికే పెద్ద చేటు తెచ్చేటట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. నా జీవితం త్వాం విషహే మనోరమ, నీకు బతికేటువంటి అవకాశం లేదు. విధక్షమాణాం హృదయం సబంధనం, నా హృదయాన్ని బంధించి పిండి 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 చేసేటువంటి నీ నీ వల్ల నేను ఇంకా ఏం బతుకుతాను. నా జీవితం మేస్తి పునఃకుత సుఖం, ఇంకా నేను బ్రతకనంటే సుఖం ఎట్లా, సుఖము లేదు నా బ్రతుకు లేదు. విన ఆత్మజేన ఆత్మవత కుతో రతి, చాలా ఉన్నత గుణమును కలిగిన రాముణ్ణి విడిచిపెట్టి కొడుకును విడిచిపెట్టి ఉండేటువంటి దుస్థితి నాకు కలుగుతుందా, ఉండగలుగుతానా? కాబట్టి మమ అహితం దేవి నకర్తుమర్హసి, ఇందాక నీ మాట నేను వినను అన్నాడు, కానీ పాపం ధర్మం తప్పని వాడు కదా, నా మాట వినవా, ఒప్పుకోవా, అహితం నకర్తుమర్హసి, నాకు ఇలాంటి అపకారాన్ని చేయకు సుమా. స్పృశామి పాదాబపితే ప్రసీదమే, మళ్ళీ నీ కాళ్ళు పట్టుకుంటా అని మూడో మారు కాళ్ళ మీద పడ్డాడు పాపం. స భూమి పాలో విలపన్ననాథవతు స్త్రియా గృహీతో హృదయేతి మాత్రయ పపాత దేవ్యా శరణం ప్రసారితం ఉభామ సంస్పృశ్య యథాతురస్తగా. అడలా కూర్చుని పడుకుని ఉంది కదా, కాళ్ళలా జాపి ఉన్నాయి, ఆ కాళ్ళ మీద పడాలి, అప్పటిదాకా బతికినాడుకున్నాడు, మళ్ళీ నీ కాళ్ళ మీద పడతా అని కాళ్ళ మీద పడబోతూ పడబోతూ పక్కకి వారిపోయి అంటే స్పృహ కలిగి స్పృహ కోల్పోయాడు, కూర్చుతోనే పక్కన పడిపోయాడు. యథా ఆతురస్తథ, ఒక రోగిష్టి ఏదో ఒక ఒక రకమైనటువంటి స్థితి కలిగిన వాడు ఉన్నవాడు కుప్పకూలిపోయినట్టుగా పాదాలు పట్టుకుందామనుకుంటూ పాదాల మీద చెయ్యిలు పెట్టబోతూ పక్కకి జారిపోయాడు పడిపోయాడు అని 12వ సర్గలు ముగించాడు. చాలా బరువైన సర్గలు ఇవన్నీ కూడా, ఒక 3 సర్గల దాకా ఇంకా చాలా బరువు బరువుగానే సాగుతుంది. అథ త్రయోదశ సర్గ, 13వ సర్గ ప్రారంభం. అథ దర్వసం మహారాజం శయానం అతథోచితం యాతిమివ పుణ్యాంతే దేవలోకా పరిచ్యుతం. దశరథుడు అంతవాడికి అంతవాడు ఇలా పడుకోకూడని స్థితి, మనం చూడకూడని స్థితి కదా, అంత మహారాజు కింద పడుకోవచ్చునా అంటే పడి అతదర్హం, అతనికి తగినటువంటి పని కాదు అది. శయానం అతథోచితం, ఈ పని కోసం అంత పాపం బేలపడక్కర్లా, కైకేయి కోసం ఒక్కసారి కలిపి వెళ్ళి కలిపి తాళం వేసేసి పోతే పోయింది లేదని నాకు చేయించాను, కానీ అతథోచితం అలాగా అంత బేలగా కింద పడి దొర్లవలసిన పని లేకపోయినా అలాంటి మహారాజు యయాతిమివ పుణ్యాంతే దేవలోకాత్ పరిచ్యుతం. యయాతి ఒకనాడు దేవలోకాన్ని పొంది ఆ లోకంలో పుణ్యం అయిపోతే మళ్ళీ జారిపోయినట్లుగా యయాతి జారిపోయాడా, యయాతి కుమారుడు నహుషుడు జారిపోయాడు, అంటే నహుషుడు కదా గుర్తు తెచ్చుకోవాలి, యయాతి పేరుతో నహుషుడు కదా గుర్తు తెచ్చుకోవాలి. అలాగా దేవలోకాత్ పరిచ్యుతం, దేవలోకం నుండి జారిపడిపోయాడు. అనంత రూప సిద్ధార్థ హ్యభీత భయదర్శిని పునరాకార యామాస తమేవ బలవంగన. అనర్ధరూప సిద్ధార్థ అంటే ఇంకా ఆవిడ ఆవిడ కోరిక నెరవేరబోతున్నటువంటి స్థితిని ఆవిడ పొందుతోంది, అంటే ఇంకా దశరథుడు పూర్తిగా తప్పని స్థితిలో వచ్చాడని గుర్తిస్తోంది, సిద్ధార్థ అవుతోంది. అభీత ఏమాత్రం భయపడరా, భర్తలా పడిపోయిన మహారాజు, భర్త అంటే మహారాజు కదా, ఈ దేశాన్ని పరిపాలించే రాజు తన కాడవకిలా పడిపోతే ఎవరైనా ఉండొచ్చా, కానీ ఏ భయము ఏ బెంపు లేకుండా ఉండవు. పునరాకారయామాస తమేవ వరమంగన, మరింత భయాన్ని కలిగిస్తూ ఒకసారి లేచి కూర్చుని మాట్లాడుతోంది. త్వం కర్థసే మహారాజ సత్యవాది దృఢవ్రత
మమ క్షేమం పరం కస్మాత్ విధారయుతు ఇచ్చేసి. ఏమిటయ్యా ఏ అనవసర ప్రేలాపన చేస్తున్నావు అంటామే, అనవసరంగా బాగుతున్నావు అంటామే, ఏడు అనవసరంగా బాగుతున్నావు నువ్వు. సత్యవాది సత్యాన్ని పాటించేవాడివి కదా, సత్యాన్ని మాట తప్పను అన్నవాడివి కదా, దృఢవ్రత వ్రతమయందు దృఢత్వం కలిగిన వాడివి కదా, ఏదైనా పట్టిన పట్టు విడవకుండా ఇచ్చిన మాట తప్పకుండా ఉండేవాడివి కదా, ఇలా మాట్లాడతాయి ఉంటాయి నా నా హృదయాన్ని నువ్వు మళ్ళీ చంచలం చేస్తావేమి. ఏవ ముక్త అనేసింది అంటే త్వం కర్తసే అంటే ఏం వాగుతున్నావు అని ఎలా అంటారు. మహారాజుని పట్టుకుని భర్తని పట్టుకుని వృద్ధుణ్ణి పట్టుకుని అవనచ్చ అనేసి అని ఏవ ముక్తస్తు కైకేయ్య రాజా దశరథ. ఇప్పటిదాకా వైకేయి నోటి వెంట అంత నిజాతి నీచంగా ఏకవచన ప్రయోగంతో విని ఉండడు బాపూష. ఈ మాట వినంగానే ప్రత్యువాచ తక్విర్ధో ముహూర్తం విఫలన్నివ, ఒక్కసారి మనస్సు ఆ ద్రవించిపోయి విఫలన్నివ కకావికలమయ్యి మృతే మయి గతే రామే వనం మనుజ పుంగవే సంతానార్యే మమామిత్రే సకామా సుఖిని. ఇందాక శ్లోకం ఇవ్వండి అంటే నేను పోగా రాముడు అడవికి పోగా సుఖంగా ఉండు, ఈ రాజ్యం అంతా నువ్వే ఏలుకో అనేసాడు అని. స్వర్గేపి ఖలు రామస్య కుశలం దైవతైరహం ప్రత్యాదేశాదభిహితం ధారయిష్యే కథం వత. నేను స్వర్గానికి వెళ్ళినా రాముడికి చేసిన అపకారం వల్ల అక్కడ కూడా అవమానాన్ని భరించవలసి వస్తుందేమో. కైకేయ్యా ప్రియకామేన రామ ప్రవ్రాజితో మయా ఇది సత్యం బ్రవీణ్యేతత్ తద సత్యం భవిష్యతి. కైకేయి మీద ఉండే అత్యంత ప్రేమతోనే రాముణ్ణి వనవాసానికి పంపించాడు దశరథుడు అని కదా, ఇది సత్యం బ్రవీణ్యేతత్. ఇది నేను చెప్పినా ఒకప్పుడు స్వర్గంలో వాళ్ళంతా అడిగితే వాళ్ళందరికీ నేనేం చెప్పాలి కైకేయి చేసిన పనిదంతా అంటే వాళ్ళు ఏమంటారు, చే అబద్ధం చెప్తున్నావు, కైకేయి మాటకి ఇంత విలువ ఇవ్వాలా నువ్వు అంటారు, తిడతారు. కాబట్టి నేను ఏం చెప్పినా అది అసత్యమైపోతుంది. అపుత్రేణ భయాపుత్ర శ్రమేణ మహతా మహాన్ రామో లబ్ధో మహాబాహు సగతం తిజ్యతే మయా. సంతానం లేక నానా ఇబ్బంది పడుతున్నటువంటి నాకు దేవుడిచ్చినటువంటి వరంగా శ్రమేణ మహతా మహాన్ ఇన్ని యాగములు చేస్తే ఎంతమంది దేవుళ్ళకు మొక్కుకుంటే ఇంత మంచి కొడుకు పుట్టాడు, అలాంటి రాముణ్ణి ఎలా విడిచిపెట్టగలుగుతా. శూరశ్చ మంచి గొప్ప పరాక్రమవంతుడు, కృత విద్యశ్చ జ్ఞానవంతుడు, చితక్రోధ ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, క్షమాపర దయామూర్తి కదా, కథం కమలపత్రాక్ష మయా రామో వివాస్యతే. కథం కమలపత్రాక్ష భగవంతుడితో సమానమైన రాముణ్ణి విడిచిపెట్టి ఎలా బతుకుతా. కథమిందీవర శ్యామం దీర్ఘబాహుం మహాబలం అభిరామహం రామం ప్రేషయిష్యామి దండకాం. నల్ల కలువ లాంటి అందమైన శరీరం కలిగినవాడు, చక్కని ఆజానుబాహుగా ఉండేవాడు, మహాబలం బలవంతుడు అభిరాముడు, ఇలా ఉన్నా భయం కలిగించేవాడు కదా, అందరికీ ఆనందాన్ని కలిగించేవాడు, అలాంటి రాముణ్ణి ఎలా పంపిస్తా. సుఖానాముచితస్యైవ దుఃఖై అనుచితస్య చ దుఃఖన్నామానుపశ్యేయం కథం రామస్య ధీమతః. సుఖములకే నాటి దాకా అలవాటు పడ్డ రాముణ్ణి దుఃఖాల్లోకి ఎలా తోసివేస్తా. ఇది దుఃఖం అకృత్వాద్య మమ సంక్రమణం భవేత్ అదుఃఖార్హస్య రామస్య సుఖమవాప్య. ఇంత దుఃఖాన్ని రాముడికి కలగజేసినటువంటి ఆ పాపంతో నేను ఏ లోకంలో ఉన్నా సుఖంగా ఉండగలుగుతానా, ఎక్కడ సుఖంగా ఉండలేదు కదా. నృశంసే ఒక ఒక యుక్తాయుక్త విచక్షణను కోల్పోయిన దానా, పాప సంకల్పే ఇంత పాపమైన సంకల్పం చేసిన దానా. రామం సత్యపరాక్రమం సత్యపరాక్రముడైనటువంటి రాముణ్ణి విడిచిపెట్టి కిం విప్రియేణ కైకేయి ప్రియం యోజయసే మమ, విడిచిపెట్టి నన్ను దూరం చేసుకుని ఏం సాధిస్తావు నువ్వు. అకీర్తి రతులాలోకే ధ్రువ పరిభవశ్చ, నాకు గొప్ప అపకీర్తి కలిగించడానికే నువ్వు ఉన్నావు, గొప్ప అవమానాన్ని కలిగించడానికే నువ్వు ఉన్నావు అంటూ తథా విలపతస్తస్య ఇలా బాధపడుతూ ఉంటే పరిభ్రమిత చేత సహ. ఈ మాటలన్నీ ఎలా వస్తున్నాయంటే మతి భ్రమించి మతిలో కూడా తేడా వచ్చేసి ఒకసారి అనుకోని సంఘటన చూసినా ఒక అను వినకూడని మాటలు విన్నా కూడా మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నావు అనేటువంటి దుస్థితి ఏర్పడినట్లుగా దశరథుడు మాట్లాడుతున్నాడు. అస్తమభ్యమగత్ సూర్య రజనీచాభ్యవర్తత. ఇప్పుడు మధ్యాహ్నం వేళ వస్తే రాత్రి దాకా ఇవి బతిలాడుకోవడమే శక్తి, రాత్రి ప్రవేశించింది ఒక్కసారిగా. సాత్రియా మా తథార్థస్య
చంద్రమండల మండిత రాజ్యో విలపమానస్య నవ్యభాసత షణ్వరి. అలాగ మూడు యామాలు గడిచిపోయాయి, మూడు సాములు గడిచే కైకేయిని వతిమిలాడడం ప్రారంభించి దశరథుడు. రాత్రి అవుతోంది, నవ్యభాసత, ఆ రాత్రంతా చాలా బరువుగా ఏమాత్రం ప్రకాశం లేకుండా, చంద్రుడు ఒక పక్క ప్రకాశిస్తూనే ఉన్నప్పటికీ కూడా ఏం ప్రకాశం లేకుండా ఉన్నట్టుగా రాత్రి ఉంది. తథైవ ఉష్ణం వినిశ్వస్య వృద్ధ దశరథో నృప విరలాపార్థవత్ దుఃఖం గగనాసక్తలోచన. ఒకసారి పెద్ద నిట్టూర్పు విడిచి వృద్ధుడైనటువంటి దశరథుడు రాజు విరలాప ఆర్తహ, ఆదుకునేవాడు ఎవరూ లేరా అని, ఎవరికి ఎవరు అండలేని వాడు ఏడిచినట్టుగా అందరికీ అండగా ఉండవలసిన రాజు ఏడుస్తూ ఉంటే అతని ఓదార్చేవాళ్ళు ఎవరు? దుఃఖం గగనాసక్తలోచన, ఆకాశానికి చూడడం అంటే ఏంటి, నన్ను ఈ కష్టం నుండి ఒడ్డున పడేసేవాడు ఎవడూ లేడు అన్నప్పుడే ఆకాశానికి చూడాలి. ఆకాశంకి చూడాలంటే అంటే అర్థం ఏంటి, మనకు ఎవ్వరూ లేకపోతే గగనం కేసు చూస్తాం, అంటే దేవుడు ఒక్కడే నాకు దిక్కు అనేటువంటి స్థితిలో గగనాసక్త లోచన, ఆకాశం కేసు చూస్తూ నన్ను ఎవరు కాపాడతారయ్యా అని అలా ఉండిపోయాడు. నా ప్రభాతం త్వయా ఇచ్చామి నిశే నక్షత్ర భూషణే క్రియతా మేదయా భద్రే మయా యంగజితో నిజలిహి. తెల్లవారడాన్ని నేను కోరుకో ఉంటేది ఓ రాత్రి నీకు నమస్కారం చేస్తా, రచిత అంజలిహి, నీకు నమస్కారం చేస్తా రాత్రి. ఎలాగా నిశే నక్షత్ర భూషణే, ఎంత అందంగా ఉన్న నక్షత్రాలన్నీ అలంకారం చేసుకున్నట్లుగా రాత్రి నువ్వు అందంగా ప్రకాశిస్తున్నావు కదా. నా ప్రభాతం త్వయా ఇచ్చామి, సుమా దయచేసి నువ్వు తెల్లవారద్దే ఇలాగే ఉండిపోతుంది, ఈ రాత్రి ఇలాగే ఉండాలి, తెల్లవారుకో, తెల్లవారితే మళ్ళీ ఏ నిర్ణయాలు ఏం జరిగిపోతాయో తెలియదు కదా, ఇలాగే ఉండిపోవాలి. క్రియతాం మే దయా భద్రే మయాయంగిలిహి, నీ దండం పెడతాను దయచూచి ఇలాగే ఉండిపోవా రాత్రి అని రాత్రి నేను వేడుకుంటున్నాను. అథవా గమ్యతాం శీఘ్రం నాహమిచ్చామి దిర్ఘృణాం విశంసాం కైకయీం ద్రష్టుం యత్కృతే వ్యసనం మహతు. అథవా గమ్యతాం శీఘ్రం, లేదా తొందరగా తెల్లారిపో, ఉంటావా ఇలాగే ఉండిపో, తొందరగా తెల్లవారిపో. ఎందువల్ల నాహమిచ్చామి దిర్ఘృణాం, ఇంకా ఈ దయలేని కైకయీ దగ్గర నేను ఉండలేను. విశంస యుక్తాయుక్త విచక్షణ కోల్పోయింది. కైకయీం ద్రష్టుం యత్కృతే వ్యసనం మహతు, కైకేయీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. ఏమముక్త్వా తతో రాజా కైకేయీం సంజతాంజలిహి, మళ్ళీ కైకేయికి తిరిగాడు పాపం, మళ్ళీ చేతులు జోడించాడు. ప్రసాదయామాస పునః కైకేయీం చ ఇదమప్పుడు, మళ్ళీ కైకేయికి కైకేయీ వినవా నా మాట ఒప్పుకోవా అన్నట్టుగా మళ్ళీ ఆ భక్తి విరాడుతున్నట్టుగా సాధువృత్తస్య దీనస్య త్వద్గతస్య గతాయుష ప్రసాద క్రియతాం దేవి భద్రే రాజ్ఞో విశేషతః. సాధువృత్తస్య, ఇప్పటిదాకా నీ పట్ల ఎప్పుడు కూడా చెడ్డగా ప్రవర్తించలేదు కదా, మంచిగానే ప్రవర్తించాను కదా. దీనస్య, ఇంత దీనంగా బతుకులాడుకుంటున్నా కదా. త్వద్గతస్య గతాయుష, నా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయని చెప్తున్నా కదా. ప్రసాద క్రియత, నా ఎందు దయచూపవా, మన కనికరించవా. భద్రే రాజ్ఞో విశేషతః, నేను సామాన్యుండే కేవలం భర్తన కాదు కదా, రాజ్ఞ విశేషత, ఈ దేశానికి రాజుని కదా, రాజునైన నేను మహారాజునైన నేను నీ పట్ల దీనంగా నిన్ను బతుకులాడుకుంటుంటే కనీసం కనికరించవా. శూన్యేనా ఖలు శుశ్రోణి మయేదం సముదాహృతం కురు సాధు ప్రసాదం మే బారే సహృదయాఖ్యసీ. నా జీవితాన్ని శూన్యంగా చేసేస్తావా, ఏమీ లేకుండా చేస్తావా, ఆ ఎందు దయచూపి సహృదయ హృదయ మంచి హృదయంతో ఆలోచించి నేను అనుకున్నట్లుగా నన్ను అనుసరించవా. ప్రసీద అనుగ్రహించవా దేవి రామో మే త్వద్దత్తం రాజ్యమవ్యయం లభతామశితాపాంగే ఇషపరమాపురి. నేను రాముడికి రాజ్యం ఇవ్వను, నువ్వే రాముడికి రాజ్యం, ఆ కీర్తిని నువ్వే కాబట్టి, కానీ రాముడు రాజు కావాలి, ఇషః పరం అవాపురుహి, రాముడికి నీవే రాజ్యాన్ని ఇచ్చి నా యందు దయవుంచి ఆ కీర్తిని నీవే పొంది లోకానికి మేలు చేయవా. మమ రామస్య లోకస్య గురుణాం భరతస్య చ ప్రియమేతతు గురు గురుశ్రోణి కును చారు ముఖేక్షణే. ఎంత అందమైన ముఖం కలిగింది దానివి, ఎంత సౌందర్యం కలిగింది దానివి, సౌందర్యానికి తగినట్టుగా గుణములు కూడా ఉండాలి కదా. ఇంత అందంగా మన పైకి కనిపించే నీవు ఇంత క్రూరురాలుగా మనస్సులో ఇంత దుర్మార్గంగా ఉంటావా, ఉండడానికి వీల్లేదు. కాబట్టి రామస్య లోకస్య గురుణాం భరతస్య చ
గురువులందరికీ, రాముడికి, నాకు, భరతునికి, అందరికీ ప్రియాన్ని కలిగిస్తున్నట్లుగా నా మాట వినవా అని బతికిలాడుకుంటున్నాడు. విశుద్ధ భావస్య సుదుష్ట భావ తామ్రేక్షణస్య అశ్రుకలస్య రాజ్ఞ శ్రుత్వా విచిత్రం కరుణం విలాపం భర్తృశంసాన చకార వాక్యం. విశుద్ధ భావుడు అంటే ప్రధానంగా చాలా మనసులో పెట్టుకున్నవాడు కాస్త అవన్నీ విడిచిపెట్టి ఇంకా కేవలం నువ్వు ఒప్పుకోవడం నాకు కావాలి, నీ మనసు మార్చుకోవా అనే భావం తప్ప దశరథుల్లో ఇప్పటిదాకా తిట్టాను దుర్మార్గం చేసిన భావన కూడా విశుద్ధ భావస్య అంటే అర్థం. ఇప్పటిదాకా తిట్టాను కదా, ఆ తిట్టినవన్నీ పోగొట్టుకుంటావు. ఇప్పటిదాకా నువ్వు అపకారం చేశావు కదా, అపకారాన్ని కూడా దృష్టిలో పెట్టుకోను. కేవలం ఈ మాట నువ్వు వినవా, నన్ను కనికరించి రాముడికి పట్టాభిషేకం చేయడానికి అనుసరించవా, అనుకూలించవా అని మాత్రం అండంతో విశుద్ధ భావస్య అని అంటారు. ఆ పదం అలా వినియోగం ఉంటుంది. సుదుష్ట భావ, ఇంత దుష్టమైన భావంతో ఉన్నావు. తామ్రేక్షణస్య, ఏడిచి ఏడిచి దుఃఖంతో నా కళ్ళు ఎర్రగా తా ఒక రాగి రేకుల్లా అయిపోయాయి కదా. అశ్రుకలస్య, నా కళ్ళల్లో నీళ్లు చూడు. రాజ్ఞ, నేను రాజును, రాజుల్లా ఏడుస్తారు ఎవరన్నా. రాజుకి కనుక కష్టం కలిగితే అది ధర్మబద్ధమైతే ఆ వ్యక్తిని ఏదైనా చేసి రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉన్నది. ఇప్పుడు నిన్ను లేపేయడమో, నిన్ను చంపేయడమో, నిన్ను ఎక్కడ దాచేయడమో పెద్ద కష్టమైన పనేం కాదు, కానీ నిన్ను బతుకులాడు. ఎందువల్ల స సత్యవచనాత్, నీకు ఇచ్చిన మాటకు కట్టుబడి నిన్ను బతుకులాడుకుంటున్నాను. శ్రుత్వా విచిత్రం కరుణం విలాపం, ఇంత విచిత్రంగా ఏడిచాడు రాజు అయిన వాడు. ఇలా ఏడవలసిన అవసరం లేకపోయినా ఏడుస్తూ విచిత్రంగా సకరుణంగా అంటే చాలా దీనాతి దీనంగా ఏడుస్తూ ఉంటే అలా ఏడిచేటువంటి దశరథుని చూచి కూడా ఏకైన చకార వాక్యం, నేను ఒప్పుకోను అంతే అని ఒక మొత్తం. స రాజా పునరేవ మూర్ఛిత, ఒకసారి ఎప్పుడైతే నేను ఈ వాక్యాన్ని వినను అని అందో మళ్ళీ మూర్ఛపోయాడు. ప్రియాం అదుష్టాం ప్రతికూల భాషిణి, ప్రతికూలంగా మాట్లాడుతోంది. సమీక్ష పుత్రస్య వివాసనం ప్రతి క్షితౌ విసంజ్ఞ విపపాత దుఃఖిత, ఒక్కసారి తన కుమారుడు తలుచుకుని అడవికి వెళ్ళవలసినటువంటి స్థితిని గమనించుకుని దుఃఖం ఆపుకోలేక విసంజ్ఞ స్పృహ కోల్పోయిన వాడై ఒక్కసారిగా మళ్ళీ భూమి మీద పడిపోయాడు. అంటే మళ్ళీ లేచి మళ్ళీ బతుకులాడుకున్నాడు. మళ్ళీ ఆవిడ ఎప్పుడైతే ప్రతికూలంగా మాట్లాడిందో ఇంకా ఆగలేక విసంజ్ఞుడే నిపపాత భూమౌ నిపపాత దుఃఖిత, మళ్ళీ భూమి ఎందు పడిపోయాడు. ఇతీవ రాజ్ఞ విధితస్య సానిష జగామ ఘోరం శశతో మనస్విన విబోధ్యమాన ప్రతిబోధనం తదా నివారయామాస సరాజసత్తమ. అలా ఆ విధంగా రాత్రి అంతా గడిచిపోయి జగామ ఘోరం శశత మనస్విన పడుకుని పడిపోయాడు, స్పృహ కోల్పోయాడు తప్ప ఇదే ఆలోచిస్తున్నాడు. ఒప్పుకోవా రాముడిని పట్టాభిషేకం చేయవా, ఒప్పుకోవా రాముడికి పట్టాభిషేకం చేయవా అని కలవరుస్తున్నవాడే. అలాగే శశత మనస్విన, నా మనసులో ఉండే కోరికని ఆలాపం ద్వారా చెప్తున్నవాడై విబోధ్యమాన ప్రతిబోధనం కదా, మళ్ళీ మళ్ళీ లే అంటే మళ్ళీ ఇదే మాటలతో నేర్చుకున్నవాడై నివారయామాస సరాజసత్తమ. ఆ రకంగా రాజసత్తమైనటువంటి దశరథుడు ఆ కైకేయి యొక్క ప్రతికూల వచనాన్ని నివారించుకోవడం కోసం అంటే మళ్ళీ మళ్ళీ ఆవిడికి బతిమిలాడుకుని ఆవిడ యొక్క కనికరాన్ని పొందడం కోసమే ప్రయత్నం చేస్తున్నట్లుగా దశరథుడు దీనాతి దీనంగా బాధపడుతున్నాడంటూ 13వ సర్గని ముగించాడు వాళ్ళకి. ఇక్కడ దాకా ఇంకా ఇంకో 2 సర్గల దాకా వీటితో యొక్క సంభాషణ ఇలాగే సాగుతుంది. సాగిన ఇందులో ఉండేటువంటి ధర్మాలన్నీ కూడా అంటే ఒక మానవ ప్రవృత్తిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక మహారాజైనటువంటి వాడు తన నిర్ణయాన్ని నిష్కంటకంగా పరిపాలించవచ్చు, నిష్కంటకంగా అమలుపరచవచ్చు. అమలుపరచడం అనేది రాజధర్మంలో ఉన్నప్పటికీ కూడా తాను తన ఇష్టమైనటువంటి భార్య పట్ల తనకుండే ప్రేమను ప్రకటిస్తూ ఇచ్చిన మాటని ఎలాగైనా కట్టుబడి ఉన్నవాడే, ఇచ్చిన మాట తప్పనిసరిగా నెరవేర్చవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఆవిడే కనుక నీ మాటను నేను మన వెనక్కి తీసుకుంటున్నాను, నువ్వు అనుకున్నట్టుగా చేయని ఒక్క మాట అంటే చాలు ఈ అధర్మం నుండి తను బయటపడతాడు. కాబట్టి రాజ్యానికి మేలు చేసినట్టు అవుతుందని ఇంకా ఇంకా బతికిలాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు
దశరథుడు అంటూ వాల్మీకి పదమూడు సంఖ్య ముగించాడు. ఏమే తత్పురావృత్తం ఆఖ్యాస్తు ప్రవ్యాహరత విశ్రద్ధం బలం విష్ణో ప్రబద్ధత తావస్తేషాం దేహస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషాం దీవరస్యామో హృదయస్థో జనార్దన కాలే వరుషుడు పర్జన్య పృథివీ సస్యశారిణి దిశోజుక్షోభరహితో బ్రాహ్మణా సత్వముద్ధయ కావేరీ వర్ధతాం కాలే కాలే వరుషుడు వాసవ శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశవర్ధత స్వస్తి ప్రాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణే సమస్తు నిత్యం లోకా సంతాశ్వినో భవంతు మంగళం కోసలేంద్రాయ. అందరికి చిన్న విన్నపం, రేపటి రోజున కూడా ఇక్కడ 5 గంటల నుంచి ఒక కార్యక్రమం ఉంటుంది, సంస్మరణ సభ అని. రఘునాథాచార్య స్వామి వారిని చాలా మహామహులైన గోపాధ్యాయులు, మన దేశంలో ఉండేటువంటి అతి తక్కువ మంది విద్వాంసులలో ఉన్నత శ్రేణి 1, 2, 3 లెక్క పెడితే వారు ఉంటారు అంత గొప్ప విద్వాంసులు. వారు ఈ మధ్యనే పరమపదించారు. వారి యొక్క సంస్మరణ సభగా వారి గురించి 4 మాటలు మాట్లాడుకోవడానికి పెద్దలంతా వస్తారు. కాబట్టి రేపు సాయంకాలం తీరిమఠంలోనే క్రింద 5 గంటల నుంచి 6:30 దాకా వారి యొక్క సంస్మరణ సభ ఉంటుంది. కాబట్టి అందరం పాల్గొందాం. ఇది ఎవరు మనకి బంధువా కాదు అనే అభిప్రాయం లేదు. ఈ దేశానికి సాహిత్య సేవ చేసిన మహామహుల్లో వారు అద్భుతమైనటువంటి సేవ చేశారు. ఆ వ్యక్తి పట్ల మనం కృతజ్ఞత ప్రకటించడం కనీస ధర్మం. కాబట్టి అందరం కూడా రేపటి కార్యక్రమంలో పాల్గొందాం. అందరికి చెప్పండి, పాల్గొనేటట్టుగా చేయండి. మంగళం కోసమే ఇష్ట